ప్రభునేసు క్రీస్తు వారి జయం కలిగిన నామములో కుడిచిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరమైన దేవుడు మనందరినీ ఈరోజు వరకు సజీవ లెక్కలో లెక్కిస్తూ ఆయన సజీవమైనటువంటి జీవం కలిగిన సంఘంలోనికి మనల్ని చేర్చినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. మొదటి కొరింథీ పత్రిక 3:9, ఫస్ట్ కొరింథియన్స్ 3:9. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి ఉత్తరంలో మాట ఇది, మేము దేవునికి జతపని వారముగా ఉన్నాం, మీరైతే దేవునికి వ్యవసాయంగా ఉన్నారు, మీరు దేవునికి ఇల్లు, దేవునికి గృహంగా కూడా మీరున్నారని వాక్యం చెప్తా ఉంది. ఈ మాటను మనం గుర్తు చేసుకునేటప్పుడు దేవునితో కలిసి పనిచేయగలిగిన వారు ఉన్నారా? హానోకు దేవునితో నడిచాడు, దేవునితో నడిచాడు. మోషే దేవునికి పనిచేశాడు, దేవుని కొరకు, దేవుని యొక్క ప్రణాళిక కొరకు ఆ ఇజ్రాయేల్ ప్రజలని బానిసత్వ ఐగుప్తులో నుంచి వాగ్దాన ప్రదేశంలోకి నడిపించడం కొరకు సహాయపడ్డాడు, ఉపయోగపడ్డాడు. ఇక్కడ అంటున్నాడు, మేము దేవునికి జత పనివారమై ఉన్నాము. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి మాట ఏంటంటే, వాంటెడ్ పార్ట్నర్ ఫర్ గాడ్. దేవునికి ఇంకా ఎవరు కావాలి? ఒక పార్ట్నర్ కావాలి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గాడ్ నీడ్స్ ఎ పార్ట్నర్. దేవునికి, దేవునితో పార్ట్నర్ అంటే ఎవరండి? ఒక బిజినెస్ చేసే మనిషి ఒక పార్ట్నర్ కావాలంటే ఏం చేస్తారు? ఇంత పెట్టుబడి పెట్టాలి, ఇంత స్థలం కలిగి ఉండాలి, ఈ రకమైనటువంటి సర్కిల్ కలిగి ఉండాలని వారి కొన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత బిజినెస్ పార్ట్నర్షిప్ని తీసుకుంటూ ఉంటారు. ఉదయం ఒక పేపర్లో ప్రకటన చూశాను, ఐఓసీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో పాటు పార్ట్నర్షిప్తో ఉండి పెట్రోల్ బంక్ రన్ చేయట కొరకు అప్లికేషన్లు కోరబడుతున్నామని ఒక 3 పేజీలు రాశాడు. వాటన్నింటినీ జాగ్రత్తగా చదివితే ఐఓసీ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళకి పార్ట్నర్షిప్ చేయడానికి మనమెందుకు? ఆయిల్ కంపెనీలు కావాలి, ఆయిల్ రిగ్స్ కావాలి, ఆయిల్ ఎక్కడ దొరికితే అక్కడ అనిల్ అంబానీ లాంటి వాళ్ళు కావాలి. కానీ మనం ఎందుకు అడుగుతున్నాడు ఆయన? వాళ్ళకి అంటే బిజినెస్ డీల్, ఒక పార్ట్నర్షిప్ డీడ్ సెట్ చేసుకుంటేనే వాళ్ళ తయారు చేసినటువంటి ఆ క్రూడ్ నుంచి వచ్చేటువంటి ఆ పెట్రోలియం ప్రొడక్ట్స్, డీజిల్ అవన్నీ కూడా మనం అమ్మడానికి వాళ్ళు మనతో ఒక జాయింట్ వెంచర్ తీసుకుంటున్నారు. మరి దేవునితో పాటు పనిచేయటానికి కూడా ఈరోజు ఒక పార్ట్నర్ కావాలి. ఎంతమంది అప్లై చేస్తారు ఈ గాడ్స్ పార్ట్నర్షిప్కి? లార్డ్, ఐఎమ్ హియర్, ఐఎమ్ రెడీ, నేను కూడా, అప్లికేషన్ ఇస్ ఫ్రీ, నీ నాట్ టు బి ఎనీ డిపాజిట్, 200, 300, 2000, 10,000 డిపాజిట్ చక్కర్లేదు, ఏ రకమైన ఫార్మాలిటీస్ మీరు ఫిల్అప్ చేయక్కర్లేదు, మీ క్యాష్ సర్టిఫికెట్లు పెట్టక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. మీరు గాడ్కి, దేవునికి, ప్రభువా నేను కూడా నీతో పాటు నీ పని కొరకు నీతో జతపడి నీతో కలిసి నిన్ను నేను కలుసుకుని మనం పని చేయటానికి ఆ జాయింట్ వెంచర్ నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారా? చాలామంది భయం పుట్టుకుంది. ఏంటంటే ఏమంటే ఈ కాంట్రాక్ట్లు అగ్రిమెంట్ అంటే అవసరమైనప్పుడు కలిసి ఉండొచ్చు, అవసరం కానప్పుడు తెంచుకోవచ్చు. ఉద్యోగాలు చేసేటప్పుడు పిల్లలతో వీళ్ళు ఏం చేస్తారంటే అగ్రిమెంట్ సైన్ చేపించుకుంటారు, దాన్ని ఏమంటారు, బాండ్. బాండ్ శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు. బాండ్ రాసేటప్పుడు వీడు అనుకుంటాడు ఏంటో దగ్గొట్టాలంటే ఏం చేయొచ్చు అంటే దాని రూల్స్ అనుకున్నాయి బ్రదర్, ముందు సంతకం పెట్టి జాయిన్ అయిపో, ముందు ఉద్యోగులు జాయిన్ అయిపో, ఆ తర్వాత దానికి కావాల్సిన పద్ధతులు ఏమున్నాయి మీకు తెలుసు, వాళ్ళు కూడా చెప్తారు ఇలా ఇది బ్రేక్ చేయాలంటే ఇలా కావాలి. నిజానికి గాడ్స్ పార్ట్నర్షిప్కి బ్రేక్ చేయటానికి అనేటువంటి ఆలోచన ముందు ఆలోచించడం మానేద్దాం ఒకసారి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఇది తాళం పడుతుంది అన్నాం అనుకోండి, తాళం ఎలా తీయచ్చు అని ఆలోచిస్తారు ముందు. సరే వేయనివ్వండి, దాని టైంలో అది ఓపెన్ అవ్వద్దని ఎందుకు ఆలోచించరు? ఎలా దాన్ని నెగిటివ్గా ఆలోచించడం కాసేపు ఆపేసి, ప్రభువా నేను నీతో పాటు కలిసి జత పనివాడిగా ఉంటాను, లెట్ మీ, నన్ను నీతో పాటు పార్ట్నర్షిప్కి నన్ను ఆహ్వానిస్తున్నావు కాబట్టి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభు అని చెప్పగలిగే హృదయాల కొరకు ప్రభు ఎదురు చూస్తా ఉన్నాడు. ఇట్స్ ఎ గుడ్ న్యూస్, సంతోషిద్దాం, ఆనందిద్దాం, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, ఇట్స్ ఎ గుడ్ న్యూస్. అవునండి, దేవుడు తన పని కొరకు నిన్ను ఆహ్వానిస్తున్నాడనంటే ఆయనతో పాటు కలిసి జత పనివాడిగా ఉండాలని కోరుకుంటున్నాడంటే అంతకంటే ఏముంది చెప్పండి, అంతకంటే సంతోషం ఉందా? అయితే ఇక్కడ ప్రత్యేకంగా మొట్టమొదటి లా ఒకటి చెప్తాను, కండిషన్ ఒకటి చెప్తాను, జాగ్రత్తగా అండి. చిన్నపిల్లలు చూడండి, ఈ పాప వయసు ఎంత ఉంటుంది సుమారుగా? ఏమండి, 3-4 మధ్యలో ఉన్నాయి. ఏ స్కూల్కి వెళ్తున్నారా మీరు? ఏ క్లాసు? ఎల్కేజీ, లోవర్ కింగర్ గార్డెన్.
ఈ లోవర్ కిండర్ గార్డెన్ చదువుతున్నటువంటి ఈ పిల్ల నడుస్తూ బాగుంటుందా పాకుతూ బాగుంటుందా? నిజం చెప్పండి, పాకితే బాగోదా? పాకితే ముద్దుగా ఉంటుందంట, ముద్దు ముద్దుగా పాకితే. మీరు ఏం చేస్తున్నారు? నడుస్తున్నారా? పరిగెడుతున్నారా? పరిగెడుతున్నారు కదా, వెరీ గుడ్. చూడండి, ఈ వయసుకు వచ్చేసేటప్పటికి వీళ్ళు నడిస్తేనే అందం, పరిగెడితేనే అందం, పాకితే పాకితే నడుస్తూ నడుస్తూ బొంగురుతుంటారు అంటారు పల్లెటూరు సైడ్. అంటే ఊహ తెలిసింది, ఆలోచన వచ్చింది, బలం వచ్చింది, ఎముకలు నిలబడ్డాయి, జ్ఞానం పనిచేస్తూ ఉంది, అవయవాలు సహకరిస్తున్నాయి, వినగలుగుతుంది, చూడగలుగుతుంది, గ్రహించగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది, ఉన్నట్టు పాకుతుంది. అప్పుడు ఏమంటారు డాక్టర్ గారు, మీరు ఏమంటారు వీళ్ళని? అబ్నార్మల్ సైకాలజీ. వీళ్ళు ఒక్కసారిగా ఏదో మానసికమైన పరిస్థితుల్లో దేవునికి పనిచేసేటప్పుడు, దేవుని కొరకు పనిచేయాలనేటప్పుడు, దేవునితో కలిసి పనిచేయడానికి ఇష్టపడటానికి, ఒక పార్ట్నర్గా ఉండడానికి, నువ్వు దేవుని కొరకు పరిపూర్ణమైన స్థాయిలో రావడానికి ఇష్టపడాలి తప్ప, అబ్నార్మాలిటీ లేక స్ప్లిట్ పర్సనాలిటీ, అప్పుడప్పుడు వెనక్కి ఇటువంటి ఆలోచనకు అవకాశం ఇవ్వని వారు ఆయనతో పనిచేయడానికి అర్హులు. మనందరం రెడీ కదా? దేవుని స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. సో మనం నడుద్దాం, దేవుని చేత నడిపించబడదాం, దేవుని చేత దిశానిర్దేశాలను ఆయన చేత సెట్ చేయమని చెప్దాం, ఆయనతో పాటు కలిసి కోఆపరేట్ చేసి వర్క్ చేయడానికి ముందుకు వెళదాం. అది ఓకే, ఓకేనా? రైట్. ఇప్పుడు మనం దేవుని యొక్క పార్ట్నర్షిప్ని ఎలా డీల్ సెట్ చేసుకోవచ్చో, ఏ రీతిగా మనం దేవునికి సహకరించవచ్చో, దేవుని పనిలో మనం కూడా ఒక జాయింట్ వెంచర్ని ఓపెన్ చేసి ఒక కాల్ సెంటర్ను ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. చేద్దామా ఈ కాల్ సెంటర్లు? దేవునితో పనిచేయడానికి కాల్ సెంటర్ ఎందుకు? ఇంకా ఏది ప్రేయర్ టవర్ లాగా, ప్రేయర్ మౌంట్ లాగా, ఇది ఒక ఏదో అయ్యాకర్లే. ఎందుకంటే ప్రభు నీతో పనిచేసి యువర్ అన్ అంబాసిడర్. నువ్వు క్రీస్తుకు రాయబారివి. నువ్వెక్కడుంటే అక్కడ కార్యాలయం, నువ్వెక్కడ నిలబడి మాట్లాడితే అదే అధికార ప్రకటన, నువ్వే ప్రదేశంలో ఉంటే ఆ ప్రదేశంలో ఆ రాజుగారి సన్నిధి లేక దేవుని సన్నిధి నీతో నడుస్తూ ఉంది. కాబట్టి అటు రీతికి నడిపించబడదాం. మీరు ఆయనకు సహకరిస్తారా లేక ఆయన్ను సహకరించమంటారా? మీరు ఆయనతో సహకరిస్తున్నారా అన్ని విషయాలలో, లేకపోతే ఆయన్ని సహకరించండి, దేవా మాకు ఇలా చేసి పెట్టండి, మాకు ఇలా చూసి పెట్టండి, ఇలా ఇలా పట్టుకోండి, అలా చేయండి అంటే మీరేం చెప్తున్నారు? ఆయన్ని సూచనలు సలహాలు ఆయన సహకరించమంటున్నారు. నాకు ఇలా కావాలనుకుంటున్నాను, నాకు ఇలా మీరు హెల్ప్ చేయండి అని అడుగుతున్నారు. అలా చేద్దామా లేకపోతే మనమే దేవునికి, ప్రభువా మీరు ఎలా చెప్తే అలా మేము రెడీగా ఉన్నాం, మీ ప్రణాళిక ఏదైతే ఉందో దానికి మేము ఫిట్గా ఉన్నాం, మీరు ఎలా మమ్మల్ని నడిపించాలనుకున్నారో దానికి మేము రెడీగా ఉన్నాం, మీరు ఏ రకమైన ప్రణాళిక వేసినా మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం, ఆ ప్రకారం మమ్మల్ని మేము నీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రభు అనేటప్పుడు, ఆ పార్ట్నర్ లేక అధికారం కలిగిన వ్యక్తి, నీతో పాటు కలిసి పనిచేయడానికి ఇష్టపడుతున్న వ్యక్తి పనిచేయడం ఈజీ అవుద్దా లేదా? మనం ఆయనకు సహకరిస్తే ఆ వర్క్ స్మూత్గా ముందుకు వెళ్ళిపోద్ది. రెండవది, నువ్వు విడుదలను, ఎలాంటి విడుదలను నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నావు? ఒక విడుదల చేయాలనుకునేటప్పుడు, ఒక విడుదలను పొందాలనుకునేటప్పుడు ఎలాగ విడుదలను నువ్వు ఇవ్వాలని ఆశపడుతున్నావు? నీకిష్టమైన పద్ధత, దేవునికి ఇష్టమైన పద్ధత? నీకిష్టమైన పద్ధతిలో విడుదల కావాలనుకుంటున్నావా, దేవునికి ఇష్టమైన పద్ధతిలో నువ్వు విడుదల కావాలని కోరుకుంటున్నావా? చెప్పండి, మీరు ఎలా కోరుకుంటున్నారు? మీకు ఇష్టమైన పద్ధతిలోనా, దేవునికి ఇష్టమైన పద్ధత? ఎలాంటి పద్ధతి? నిన్న కోర్టుకు వెళ్ళారు ఒక ఆమె, ఆమె కోర్టులో ముద్దాయిస్తాయిలో నిలబడారు, జడ్జిమెంట్ ఇస్తా ఉన్నాడు. ఇవి ప్రార్థన చేస్తాను, ప్రభువా కేసు కొట్టేసి, ఈ కేసు మరోసారి ఎక్కడ అప్పీల్ చేయకుండా కొట్టేసి పూర్తిగా నన్ను దాని నుంచి విడుదల చేసే బాబు, నేను నీ కొరకు రోజు సంఘంలోకి వచ్చి చచ్చి తుడుస్తానని ప్రార్థన చేస్తుంది ఆవిడ. ఈవిడ ఎలాంటి విడుదల కోరుకుంటుంది? ఈమెకు నచ్చిన పద్ధతిలో ఆ కేసు కొట్టేయమని చెప్పి. ఆయన ఏం చేశాడు తెలుసా, జడ్జి గారు కేసు కొట్టేస్తున్నాను, హైకోర్టుకి అప్పీల్ చేసుకోవడానికి 30 రోజులు టైం ఇస్తున్నాను ఇచ్చాడండి. ఇప్పుడు చచ్చి తుడుసుద్దా మానేస్తుందా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నిర్ణయం ఏంటి? ఒప్పుకుంది, అలా అయితేనే అనుకుంది, ఇప్పుడు అవ్వలేదు కదా. సో ఇప్పుడు దేవునితో పాటు కలిసి పనిచేయడానికి ఆమె మనస్సు లేదు. సో జాయింట్ బిజినెస్ చేసేటప్పుడు, పార్ట్నర్షిప్కి వచ్చేటప్పుడు నీవు నీ విడుదలను నీకు నచ్చిన రీతిగా ఆయనకి చెప్పడం మాని దేవునికి ఇష్టమైన పద్ధతిలో విడుదల పొందడానికి మన పద్ధతిని అప్పగించుకుందాం. ఇక్కడ మీరు ఎలా ఉన్నారని చెప్తున్నాడంటే, వ్యవసాయము దేవునికి గృహము, రెండు రకాల పనులు ఉన్నాయి, గృహము వ్యవసాయం, ఇంటి పని పొలం పని. ఎక్కువ మంది యవనస్సులు ఇంట్లో పనిచేయడానికి ఇష్టపడతారా, పొలాల్లో పనిచేయడానికి ఇష్టపడతారా? పొలం అనగా రోడ్లు లేక క్లబ్లు లేక బయట తిరిగే ప్రదేశాలు, స్నేహితులతో కలిసి పని చేయగలిగిన, ఎంగేజ్ అవ్వగలిగిన ప్రదేశాలు. ఎక్కడ ఉంటామండి మనం? ఇంట్లోనే బయట?
బయటైతేనే మనకి సంతోషం ఉంటుంది. యవ్వనస్తులే కాదు పురుషులు, ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారా, బయట ఉండడానికి ఇష్టపడతారా? ఇంటి పన, దేవుని పన, లేకపోతే వ్యవసాయ పన? ఇక్కడ మనం చూస్తే ఇష్టానుసారమైన పరిస్థితులలో మనము ముందుకు వెళ్ళడానికే, సహకరించడానికే సిద్ధపడతా ఉన్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని చేత 127 కీర్తన మొదటి వచనం చూడండి. ఇది ఎవరి చేత కట్టబడాల్సిన ఇల్లు తెలుసా? ఇది దేవుని చేత కట్టబడవలసినటువంటి గృహం. ఇది యెహోవా చేత ఇల్లు కట్టబడని ఎడల కట్టువాని ప్రయాసం ఏమైపోద్ది? వేస్ట్. అంటే మీకు మీరుగా కట్టుకుందాం అనేటువంటి ఎలాంటి తాపత్ర ప్రయత్నమైనా మీరు చేసినప్పటికీ దాని వలన విజయం పొందుకోలేరు. మన ఇంటిని దేవుని చేత కట్టబడడానికి జాయింట్ వెంచర్ కి నీవు ఒప్పుకోవాలి, పార్ట్నర్షిప్ కి ఒప్పుకోవాలి. నీ కుటుంబ జీవితం కట్టుకోవడానికి ఫస్ట్ పార్ట్నర్షిప్ కి నీవెవరికి అవకాశం ఇవ్వాలి? దేవునికి. అప్పుడేమవుతుంది? దేవుడు నీ జీవితాన్ని ఆయనకు నచ్చిన పద్ధతిలో, నీకు సంతోషకరమైన పద్ధతిలో దాన్ని కట్టడానికి ఆయన ఇష్టపడతా ఉంటాడు. అయితే దేవుని యొక్క వాక్యానుసారము ఎప్పుడైతే మీరు కట్టడానికి ప్రయత్నం చేస్తారో, అన్ని విషయాలలో కూడా ప్రభువు నీతో పాటు కలిసి ఉండి పనిచేయటానికి ఎంతో ఇష్టపడతా ఉన్నాడు. ఇక్కడ మన ఇల్లు, దేవుని ఇల్లు రెండు రకాలుగా ఉన్నాయి. ఒక విషయం గమనిద్దాం. దేవునికి ఒక ఇల్లే కావాల్సి వస్తే, దేవునికే గనక ఒక ఇల్లు కావాల్సి వస్తే, ఎవరు ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? ఎవరు ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? అర్థమైందా? దేవునికే ఒక గృహం కావాల్సి వస్తే, ఒక ఇల్లు కావాల్సి వస్తే, ఎవరు ఏ ఇంటి, మీ ఇంటిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు దేవునికి? ప్రభు మా ఇల్లు తీసుకోండి అని ఎంతమంది చెప్తారు? మా ఇల్లు వాడుకోండి. ప్రేయర్ గురించి కాదు, ఏది ఏమంటే ప్రార్థన పెట్టాలనుకుంటున్నామండి అంటే అది మా ఇంటికి రండి అంటారండి, పాస్టర్ గారు వస్తామంటే. అలాగ దేవునికే మీ ఇల్లు కావాలి. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఆ ఇల్లు దేవునికి ఇచ్చిన తర్వాత నీ అధికారం పనికిరాదు. నీకు నచ్చిన పద్ధతులు చేస్తారంటే కుదరదు. నీ శరీర సంబంధమైన పనులు అక్కడ చేస్తారంటే కుదరదు. నీ మనసుకి ఇష్టమైన కోరికలను నెరవేర్చుకోవడానికి కుదరదు. ఇంకా అక్కడ ఏమి నువ్వు చేయడానికి కాదు. ఏం ఎవరికి ఇవ్వాలి? నువ్వు నీ పార్ట్నర్కి ఇచ్చేసేయాలి. ఎందుకంటే వెంచర్ ఆయనది, యువర్ ద పార్ట్నర్. సో అప్పుడు ఏం చేస్తాము? ఆ అధికారం కలిగిన వ్యక్తి వచ్చినప్పుడు అంతా ఆయనకి ఇచ్చేసి, నీ ఇంట్లో ఏదైనా సరే మీరు నిరభ్యంతరంగా వాడుకోవచ్చండి. ఇది మీ ఇల్లా కనుకోండి. ఎవరిల్లాగా? ఇప్పుడు నీ ఇంటిని ఏ ఇల్లాగా చెప్పాలి? దేవుని ఇల్లే అనుకోండి. తండ్రి, ఇది నువ్వు నివసిస్తున్న ఇల్లేనండి. ఎంతమంది రెడీ ఉన్నారు? ఎంతమంది రెడీ ఉన్నారు? కొన్ని చెప్పులు వినపడకూడదు మరి, అప్పుడు కొన్ని మాటలు నోట్లో నుంచి పలకూడదు. ఆయన దగ్గర ఇష్టం మాట్లాడతారా? భూత మాటలు, సంస్కృతాలు, పురాణాలు, మనకు వచ్చిన కొత్త భాషా ప్రయోగాలు, ఇవన్నీ ఆయన దగ్గర చేస్తారా? అధికారం కలిగిన వ్యక్తి దగ్గర మీ జాయింట్ వెంచర్ కట్ అయిపోద్ది, మీ పార్ట్నర్షిప్ కట్ అయిపోద్ది. అలా కాదు. సో నీ ప్రవర్తన అంతటిలో సంపూర్ణ అధికారాన్ని ఒప్పుకొని, నీ మనస్సాక్షి చెప్తున్నప్పుడు దానికి లోబడి, దేవుని నీతిని అనుసరించి, వాక్యానుసారం ఆయనకి ఏది ఇష్టమైందో, నీకు ఇవ్వబడినటువంటి ఈ మాన్యువల్ లేక ఈ బైలాస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనకి వీటిలోని చూసుకుని దీని ప్రకారం ఆయనకి ఇష్టమైన పని నువ్వు ఇంట్లో చేసేస్తే అది దేవుని ఇంటిగా మలచబడిపోద్ది. ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించండి, ప్రతి ఒక్కరికి ఇల్లుందా లేదా? ప్రతి ఒక్కరికి ఇల్లుందా లేదా? మీకు ఈరోజు దేవుని గృహముగా మీరు వినడానికి ఇష్టపడినట్లయితే, మీ ఇంట్లో మీరు నమ్మకంగా లేకపోతే దేవుని ఇంట్లో మీరు నమ్మకంగా ఉండలేరు. మీ ఇంట్లో మీరు నమ్మకంగా లేకుండా దేవుని ఇంట్లో పెద్ద ఏదో నమ్మకం చేసేద్దాం, నమ్మకం ఉండిపోదామని మీరు కనుక తాపత్రయపడిపోయి వచ్చేసి మీ అర్పణలు అర్పగించేస్తే ఆయన మీతో కలిసి పనిచేయటానికి సిద్ధంగా లేడు. దిస్ గాడ్స్ రూల్ ఈ మాన్యువల్లో ఉంది, బైబిల్ మాన్యువల్లో రాయబడి ఉంది అది. కాబట్టి దాని ప్రకారం మీరు ఓవే అవ్వాలి. ఒకసారి ఆలోచించండి, మన ఇంట్లో మనము ఇంటిలో దేవుని పక్షమైనటువంటి మంచి సహాయకుడిగా ఉండగలిగినప్పుడే నీ పని స్థలాల్లో నువ్వు మంచి సహాయకుడిగా ఉండగలుగుతావు. వర్కింగ్ ఏరియాస్, నీ ఇంట్లో నువ్వు దేవుని బిడ్డగా దేవునికి నచ్చిన పద్ధతిలో, దేవుని ఇష్టమైన పద్ధతిలో, దేవునికి సంతోషం కలిగించే పద్ధతిలో నువ్వు జీవించలేనప్పుడు నువ్వు పనిచేసే ప్రదేశాలు ఎలా ఉంటావు చెప్పండి? చేయగలరా? అక్కడ చేయలేరు. ఇక్కడ ఉంటే అక్కడ ఉండగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు ఇంటిలోనూ పనిచేసే ప్రదేశాల్లో దేవునికి ఇష్టమైన సహాయకుడుగా నువ్వు ఉండగలుగుతున్నావో, అప్పుడు దేవుని సంఘములో దేవుని పనికి నిన్ను ఆయన వాడుకుని నీతో పాటు జత పనివాడిగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా మనం ఎక్కడ ఉండాలి? నీ ఇంటిలో. రెండవదిగా నువ్వు ఎక్కడ ఉండాలి? నువ్వు పనిచేసే, చదువుకునే లేక నువ్వు ఎక్కడైతే ఎక్కువ కాలం బయట కడుపుతుంటావో ఆ బయట ప్రదేశంలో. మూడవదిగా నువ్వు సంఘంలో నమ్మకంగా ఉండాలి. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే, మన పిల్లల గురించి మనకు ఒక మంచి ప్రణాళికలు వేస్తున్నాం. ఉదయాన్నే ఒక సహోదరుడు వచ్చి, బ్రదర్ చాలా కృతజ్ఞతలండి, మరి మీరు ప్రార్థన చేసిన అంశాన్ని బట్టి మరి మేము దేవుని యొక్క కృపలో బహుమానాన్ని పొందుకున్నాము, మా మిస్సెస్ కన్సీవ్ అయిందండి అని చెప్పారు.
చాలా సంతోషం బ్రదర్. ఏంటండి అంటే స్కానింగ్కి వెళ్ళాం బ్రదర్. ఏంటి అప్పుడే కన్సీవ్ అవడం స్కానింగ్కి వెళ్ళిపోవడం అంతా జరిగిపోయిందని అంటే జరిగిపోయింది బ్రదర్. ఏంటి సంగతి మరి చాలా సంతోషం అండి, అందుకే స్వీట్ పట్టుకొచ్చానండి బాబు అన్నారండి. సరే ఇందుకు ఏంటి మీ అబ్బాయిని ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాను. మంచి బిజినెస్ మ్యాన్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. కానీ తండ్రికి తన పిల్లల గురించి ఒక ప్లాన్ ఉంది. నీకు నలుగురు కుమారులు నలుగురు కుమార్తెలు లేక ఎంతమంది పిల్లలు ఉంటే నువ్వు ఆ పిల్లల్ని ఏం చేయాలి ఎలా చేయాలనేది ఒక మంచి ప్లాన్ కలిగి ఉంటావు, ఒక మంచి మైండ్ సెట్ కలిగి ఉంటావు, వారిని ఏ రీతికి అభివృద్ధి పరచాలని నీకు మంచి దృష్టి కలిగి ఉంటావు. అలా చెయ్యటానికి తండ్రి ఆ తల్లి వారి కష్టం రకరకాల పనులు చేసి పిల్లల మీద పెట్టుబడి పెట్టి మంచి కాలేజీలో జాయిన్ చేపించి వాళ్ళ గురించి వాళ్ళు దివారాత్రాలు ప్రార్థించు మంచి స్థానంలో పిల్లలు ఉంచాలని మన ఒక్కరికి తపన కదా, మంచిదే. అయితే పిల్లలకి ప్రతి ఒక్కరికి మంచి ప్లానింగ్ ఉండేటట్లు మరి తల్లిగారికి కూడా ఇంటి పనుల్లో వంట పనుల్లో కూడా మంచి ప్లానింగ్ ఉంటుందండి. తన ఇంటిని జాగ్రత్త చూసుకునేటట్టు ప్లానింగ్ ఉంటుందా లేదా? ఏదో ఒకటి తినేద్దాంలే, ఎవరు ఉన్నారు అలాగా? ఏదో ఒకటి తినేద్దాంలే, పచ్చడి ఉంది కదా సరిపోద్దులే. ఏమండి నాకు బా ఏ ఇందుకు తినేది ఏదో, దిస్ నో ప్లానింగ్. ప్లానింగ్ లేనప్పుడు నీ ఇంట్లోనికి నీ పార్ట్నర్ రాగలుగుతాడు? మీకు మీ పిల్లల గురించి ఎలా ప్లానింగ్ ఉందో పరలోకపు తండ్రి ఎదుట పిల్లలమైన మనము ఆయన చేత ప్లాన్ చేయబడి ఉన్నాము. ఆ ప్రణాళికలో నువ్వు నిలబడినప్పుడు నీతో పాటు కలిసి ఆయన జతపడిబడిగా ఉండడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి నువ్వు దేవునికి సహకరించేటప్పుడు దేవుని పక్షంగా నువ్వు గనక అప్పగించుకోవటం ద్వారా దేవునికి నువ్వు పనులు జరిగించడానికి అవకాశం ఇవ్వచ్చు. ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే మన గృహ నిర్వాహకత్వం అడ్మినిస్ట్రేషన్, నీ ఫ్యామిలీ అడ్మినిస్ట్రేషన్. కొంతమంది పురుషులు జల్సా పురుషులు ఉంటారు. జల్సా ఎంత జల్సా అంటే వాళ్ళు దేని గురించి పెద్ద సీరియస్గా తీసుకోరు. ఎలా వస్తుంది అనవసరం, ఎలా వెళ్తుంది అనవసరం, ఏం చదువుతున్నారు పిల్లలు అనవసరం, ఏం జరుగుతుంది అనవసరం, ఏముంది తెలియదు, ఏమి లేదు మాకు అనవసరం, నా టైంకి అది కావాలంతే, అది జల్సా అంటే. మీరు అనుకునేవారు ప్యాకెట్ ఆడతాడు తాగుతాడని, అవేం కాదు, ఇవి జల్సాలు, క్రైస్తవ జల్సాలు ఇవి. అస్సలు దేని గురించి కూడా పట్టించుకొని బద్ధకంతో నిద్రతో వారికి ఉన్నటువంటి శరీర సంతోషాన్ని కొరకు ఎంతటికైనా ఎవరినైనా ఎలాగైనా విసిగించి వారు సంతోషాన్ని అనుభవించగలిగిన జల్సా పురుషులు. నీ ఇంటిలో నీ అడ్మినిస్ట్రేషన్ సరిగా లేనప్పుడు నీతో పాటు జాయింట్ వెంచర్గా ఉండే వ్యక్తి ఆయన కునుకని వాడు, నిద్రపోనివాడు, నీతో బద్ధకంగా నువ్వు మంచం మించి లేకపోతే ఆయన ఫైల్ పట్టుకుని కూర్చుని సార్ మీరు లేకండి సార్, అయ్యగారు మీరు లేకండి సార్, ఎవరు దేవుడు, నువ్వేం చెప్తావు, అప్పుడేనా ఆదివారం కదా ఆయన అంటాడు పొద్దున్నే లేచి నేను నీతో కలిసి మాట్లాడదాం అనుకుని వచ్చానండి, ముఖ్యమైన విషయాలు మన ఇద్దరం డీల్ చేసుకుందాం అనుకుని వచ్చానండి, మన ఇద్దరం కలిసి కొన్ని విషయాలను ప్రాముఖ్యంగా సంతకాలు చేద్దాం అనుకుని ఎర్లీ మార్నింగ్ వచ్చాను మీ దగ్గరికి, మీరేంటి బ్రదర్ ఇంకా లేగలేదు అని అంటే ఆదివారం కదా బ్రదర్, ఫోన్స్ ఆపేసి కొంచెం లేట్గా లిగుద్దాం అనుకున్నాను, రాత్రి అంతా 12:30 వరకు సినిమా వచ్చింది, మరి ఏం చేయను. నీతో పనిచేయటానికి ఆ వెంచర్ ఓపెన్గా లేదు, ఆ పార్ట్నర్ సరిగా లేడు, ఆ పార్ట్నర్ సరిగా లేడు, రాత్రంతా పార్టీలో ఉండి ఎక్కడికో వెళ్ళి ఆ రాత్రి అలా అలా వచ్చి వచ్చిన వెంటనే కనీసం ఏ రకంగా ఇంకొకటి నిద్రపోయావు కూడా నీకు గుర్తులేదు. నీతో పనిచేయటానికి మన పార్ట్నర్ సరిగా సిద్ధంగా లేడు. నీ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ ప్రార్థన జీతం ఎలా ఉంది, నీ పట్టుదల ఎలా ఉంది, నీ ఫాస్టింగ్ లైఫ్ ఎలా ఉంది, నువ్వు దేవునితో కలిసి నడిచే వాక్యపు అనుభవపు తీరు ఎలా ఉంది, ఇవి చాలా ప్రాముఖ్యంగా అడ్మినిస్ట్రేటర్ నీ నుంచి చూస్తాడు. సరే ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆయనతో పాటు నువ్వు ఒక పార్ట్నర్గా రావడానికి ఇష్టపడతావో, ఆయనకు ఒక పార్ట్నర్గా ఉండడానికి ఇష్టపడతావో, ఫస్ట్ ఆయన ఏం చేస్తాడు తెలుసా అండి, ఒక హెల్పర్గా చూస్తాడు. ఏం చూస్తాడు, ఒక హెల్పర్గా చూస్తాడు. హెల్పర్ అంటే తెలుగు అర్థం ఎవరైనా కరెక్ట్గా చెప్పగలరా? సహాయకుడు, సహకారి, సహాయం చేయటానికి పనిలో పెద్ద పనుడి కిందన ఏదైనా అందించడానికి ఉపయోగపడేటువంటి వ్యక్తి. ఇప్పుడు దేవుని ఇంటిలో ఎవరైతే బాధ్యతాయుతంగా ఉంటారో అంటే హెల్పర్గా దేవుని ఇంటికి ఉండగలుగుతారో వారి పక్షముగా దేవుడు నిజమైన జాయింట్ వెంచర్ని కలిగి మంచి ప్రణాళిక చొప్పున నీ గురించి ఒక గొప్ప పార్ట్నర్ డీడ్ తయారు చేయాలని ఆయన ఇష్టంగా ఉన్నాడు. మంచి పార్ట్నర్షిప్ అండి. ఇంకా నువ్వు ఎప్పుడైతే రైట్ హెల్ప్, రైట్ కైండ్ ఆఫ్ హెల్ప్ అనేది నువ్వు దేవుని పక్షంగా చేయటాన్ని ప్రారంభిస్తావో, మంచి సహాయకారిగా హెల్పర్గా నువ్వు ఉంటావో, ఆ విషయంలో దేవుడు నీకు సిద్ధపడతాడు. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం గమనించండి, సంఘము ఇక్కడ కొన్ని రోజులు కూడుకొని ఒక ఇంటిలో ఒక 20 రోజులు 30 రోజులు కొంతమంది కూడుకుని ప్రార్థన చేసుకున్నారు అనుకుందాం. ప్రతి ఆదివారం అలా రెగ్యులర్గా కనబడుతున్నారు. ఆ తర్వాత కారణాల రీత్యా భూకంపం వచ్చింది, బిల్డింగ్ పడిపోయింది, అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి పోయారు. ఇప్పుడు కొత్తగా ఒక వ్యక్తి వచ్చాడు, ఏమండి ఇక్కడ చర్చి ఉండేది ఎక్కడండి అని వచ్చి అడుగుతాడా లేదా? అక్కడ తెలిసిన వాళ్ళు ఏం చెప్తారు,
ఇక్కడే ఉండేదండి, బిల్డింగ్ ఇక్కడ ఉండేదండి, ఇక్కడ మేడ ఫ్లోర్లో జరిగేదని చెప్పేవారా లేదా? సంఘం చనిపోయిందా? చెదిరిపోయింది. కానీ సంఘం ఉనికి పోలే. సంఘం ఉనికి ఎప్పుడూ పోదు, కానీ సంఘంలో నీ ఉనికి పోదు. జాగ్రత్త, నా మాట అర్థమైందా? నువ్వు నీ ఇంటిలో నేను నమ్మకంగా ఉన్నావు, నీ పని ప్రదేశాల్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు, ఇప్పుడు దేవుని ఇంటిలో దేవుని సంఘంలోనికి నమ్మకమైన వాడిగా నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావు, ఇప్పుడు దేవుని సంఘంలోనికి దేవుని కుటుంబంలోనికి దేవుని యొక్క ఇంటిలోనికి నువ్వు నమ్మకంగా పనిచేయడానికి వచ్చేటప్పుడు సంఘం ఎప్పటికీ చనిపోదు, సంఘం ఉనికి ఎప్పుడూ కోల్పోదు. కానీ సంఘంలో నీ ఉనికిని మర్చిపోగలరు. జాగ్రత్త, ఎందుకంటే ఏ పరిస్థితులైనా సరే నీ సహకారం గనక దేవునికి ఇవ్వకపోతే చాలా కాలం, అంటే నీ కాలంలో గనక, అంటే నువ్వు పనిచేస్తున్నా, నువ్వు బ్రతికి ఉన్నా, నీ ఉన్నటువంటి జీవిస్తున్న కాలంలో గనక గాడ్స్ టైం వచ్చేసింది అనుకోండి, ఈ మాట చాలా ప్రాముఖ్యంగా అర్థం చేసుకోండి. నువ్వు బ్రతికి ఉన్న టైంలోనే, నువ్వు సంఘంలో జీవించి ఉండగానే, నువ్వు సంఘంలో పనిచేస్తూ దేవుని కొరకు ఇష్టమైన సహకారిగా ఉంటుండగానే దేవుని కాలం గనక వచ్చేసింది అనుకోండి, గాడ్స్ టైం మనం అంటాం కదా, ఏమండి దేవుని టైం ఇంకా రాలేదేమోనండి, గాడ్స్ టైం ఇంకా నా జీవితంలో రాలేదేమో అని అనుకుంటాం కదా. సో ఇప్పుడు అలా గాడ్స్ టైమే గనక వచ్చేసింది అనుకోండి, దానికి నువ్వు గనక సహకారం ఇవ్వలేకుండా ఉన్నావు అనుకోండి, నువ్వు సహకరించలేకపోయావు అనుకున్నావు, గాడ్స్ టైం వచ్చేసింది, జరగవలసిన పని అక్కడ జరగకపోవటం వల్ల నిందపడి దేవుని వద్ద నీ సాక్ష్యం చెడిపోతుంది. జాగ్రత్త, మరోసారి చెప్తున్నాను గమనించండి, నువ్వు సంఘంలో ఉండగానే దేవుని గృహంలో నమ్మకంగా ఉండగానే నేను ఒక మంచి పార్ట్నర్గా మంచి సహకారిగా ఉండడానికి ఇష్టపడుతుండగానే ఆయనతో పాటు జతపనబడిగా ఉండడానికి ఇష్టపడుతూ సంఘపు జీవితంలో జీవిస్తుండగానే నీ కాలంలోనే గాడ్స్ టైం దేవుని నిర్ణయ కాలము జరిగిపోయినప్పుడు వచ్చేస్తే ఆ టైంలో నువ్వు గనక ఆయనకు సహకారిగా ఉండకపోతే జరగవలసిన పని జరగకపోవడం వలన నిందపడి నీవు దేవుని ఎదుట సాక్ష్యాన్ని పోగొట్టుకుంటావు. కాబట్టి నీ ఉనికి దేవుని దగ్గర నుంచి కోల్పోతావేమో. జాగ్రత్త, మరికొంచెం మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మీ జీవితం పట్ల దేవుని యొక్క ప్రణాళిక సంఘములోకి వచ్చిన తర్వాతే ప్రారంభించబడుతుంది. అంతవరకు నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావో, ఎలా బ్రతుకుతావో, ఎక్కడ రక్షించబడ్డావో, ఎక్కడ సాక్ష్యాలు చెప్తావో, లేక ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ఇవ్వండి బాధపడి, సంఘములోకి వచ్చిన వెంటనే నిన్ను చెక్కడం, నిన్ను పరీక్షించడం, నిన్ను మలచడం, నీకు కావలసిన పద్ధతి కంటే దేవునికి ఇష్టమైన పద్ధతిలో నిన్ను రూపింపించడం ఆయన ప్రారంభిస్తాడు. అందుకే సంఘమును ఎదుట పాతాళలోక ద్వారములు సైతం నిలబడలేని అధికారం సంఘానికి దేవుడిచ్చాడు ప్రియులారా. కాబట్టి దేవునితో ఒక మంచి వ్యవసాయకుడుగా నువ్వు ఉండాలంటే, దేవునితో పాటు మంచి జతపనివాడుగా నువ్వు ఉండాలంటే, నువ్వు సంఘ జీవితంలోనే నీ విశ్వాస జీవితాన్ని నువ్వు ప్రారంభించడం మొదలు పెట్టాలి. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుందాం. మొదటి వ్యక్తి బాప్తిస్మిచ్చి యోహాను, స్త్రీలు కనిన వాడిలో గొప్పవాడు. ఎవరు? యోహాన్. ఎందుకు గొప్పవాడు? పిల్లలు ఎవరు కనలేదా? ఆడవాళ్ళు అందరూ స్త్రీలే పిల్లలు కంటారు. బోల్డ్ మంది పిల్లల్ని బోల్డ్ రకాలుగా కన్నారు. అయితే కొంతమంది స్వతహాగా గర్భాన్ని బట్టి కొన్నారు, కొందరు దేవుని కృపను బట్టి కొన్నారు, కొంతమంది టెస్ట్ ట్యూబ్ కన్నారు, రకరకాల పరిస్థితులు జరిగాయి. అయితే బాప్తిస్మిచ్చి యోహాన్కు ఉన్న గొప్పతనం ఏంటట? అతడు చిన్నప్పటి నుంచి, అతను పుట్టినప్పటి నుంచి అతడు దేవుని రాజ్యమును ప్రకటించడానికి బయటకు వచ్చి తన ప్రాణాన్ని పోగొట్టుకునేంత వరకు కూడా పరిశుద్ధమైన దేవునికి సహకారిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ రోజు కూడా అతను నేనేం చేయాలో, ఎందుకు చేయాలి, నేను తప్పు చేశానేమో, లేక నేను ఇలా చేశానేమో అని ఎప్పుడు తను తను నిందించుకోలే. ఈజ్ ఆల్వేస్ ఈగర్ టు డూ ద గాడ్స్ హెల్ప్. దేవుని పక్షమైన సహాయం చేయటానికి తను సిద్ధంగా ఉన్నాడు. కానీ ఏ రోజు తను వెనక్కి అడుగు వేయలేదు. పరిశుద్ధతను పోగొట్టుకుంటాడేమో అని అడవిలోకి వెళ్ళి ఒంటరిగా ఉంటూ ఈ లోకపు ఆహారం వల్ల తన జీవితం అపవిత్రమవుతుందేమో అనే శరీర సుఖానికి అలవాటు పడక ఒంటి రూమాలతో చేయబడిన కంబళి కొట్టుకుని శ్రమపరుచుకుంటూ అరణ్యములో ఎడారులో జీవిస్తూ మిడతలు తిని తేనె తాగి వారి జీవితంలో దేవుని పక్షమైన నీతి కొరకు నిలబడి దేవుని రాజ్యమునకు సహకరించే వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఆ వ్యక్తి స్త్రీలు కనిన వారందరిలో, భూమి మీద ఉన్న వారందరికంటే కూడా ఏమయ్యాడు? గొప్పవాడయ్యాడు. రెండవ వ్యక్తి యేసు, ద మ్యాన్ జీసస్. జీసస్కున్న గొప్పతనం ఏంటి? ద డే వన్, అతడు తండ్రి యొక్క ఆత్మ వలన, దేవుని యొక్క ఆత్మ వలన తల్లి ఆ మరియ గర్భములకు వచ్చిన పిండము భూమి మీదకు పడిన నాటి నుంచి సిలువ మరణానికి వెళ్లేంత వరకు కూడా ఈజ్ ద మ్యాన్ ఆఫ్ హోలీ, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ హోలీ, పరిశుద్ధంగా బ్రతికాడు. కాబట్టి ఇద్దరు వ్యక్తులు దేవుని కొరకు ఇష్టమైనటువంటి పనివారుగా ఉండడానికి సిద్ధపడగలిగిన వారు, దేవుని ఎదుట దేవుని నమ్మకమైనటువంటి పనివారుగా వారు ఉన్నారు. పిల్లారా, మరి ఎంత ఖచ్చితంగా ఉన్నారంటే, మూడవ వ్యక్తికి ఆ ఇద్దరు మంచి ఆదర్శంగా అయ్యారు. నూతన నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నటువంటి మూడవ వ్యక్తి ఎవరంటే పౌలు. ఈ పౌలు తను ఏం చేశాడు? పుట్టినప్పుడు పరిశుద్ధంగా ఉన్నాడా? లేదు. పెరిగినప్పుడు తప్పులు చేయలేదు, బోల్డ్ చేశాడు. ఎంత స్వనీతిపరుడు అంటే అంత స్వనీతిపరుడు. అన్ని రకాల బలహీనతలు తనలో ఉన్నాయి.
ఒక జ్ఞానం ఎక్కువైపోయింది, తెలివితేట ఎక్కువైపోయి, అధికారం ఎక్కువైపోయింది, చంపగలడు, చంపించగలడు, రకరకాల పనులు చేయగలడు. బట్ ఒక సమయం వచ్చింది ఆయన తన కన్నులు తెరుచుకున్నాడు. ఆ తర్వాత వాక్యానుసారమైన జీవితం, ఖచ్చితమైన, యథార్థమైన, ధైర్యం కలిగిన, రోషం కలిగిన, పౌరుషం కలిగిన, దేవుని కొరకు జీవించాలి అనేటువంటి నిత్యమైన, నిజమైన, ఎల్లకాలపు తపన కలిగి దేవుని కొరకు సహకారిగా ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, నేను ఎలా యేసుప్రభుని వెంబడించి నడిచానో మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. సవాలు విసిరాడు. బలహీనతలు కలిగిన వాడే, నీలాంటి నాలాంటి శరీర సంబంధమైన వ్యక్తినే. అయితే యోహాను యేసు దేవునికి నిలబడినటువంటి గొప్ప రీతిగా లేకపోయినా ఈ వ్యక్తి తిరిగి దేవుని కొరకు నమ్మకమైన పనివాడిగా, అతడు కూడా జత పనివాడిగా రావడానికి ఇష్టపడగలిగాడు. కాబట్టి దేవునితో పాటు కలిసి పనిచేసేవాడిని అని చెప్తున్నాడు, పనిచేస్తున్నాను అంటున్నాడు. దేవునికి అతను ఖచ్చితమైన సహాయకారుడిగా ఉన్నానని చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు దేవుని యొక్క పొలములో, దేవుని యొక్క ఇంటిలో మంచి గృహ నిర్వాహకత్వం కలిగి ఉండాలి అని అంటే నువ్వు చేయాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన పనులు నేను చెప్తున్నాను, గమనిద్దాం. మొట్టమొదటిది, నీ యాటిట్యూడ్, నీ వైఖరి ఏంటి? నీ వైఖరి ఏంటి? నేను ఎంతకాలం పనిచేయడానికి నువ్వు ఇష్టంగా ఉన్నావు? నీ వైఖరి ఏంటి? నేను ఒక ఆయన్ని పిలిచాను, బ్రదర్ మీరు కొంచెం దేవుని పనులు మీరు సహకరించాలి, మీరు ఈ పనిని చేయగలరని దేవుని ఆత్మ ద్వారా నేను తెలుసుకోగలిగాను, ప్రార్థించాను. ఈరోజు మరి నా అవసరతను మీ ఎదుట చెప్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేసుకుని, తొందరపడద్దు, ప్రార్థన చేసుకుని నిర్ణయం తీసుకుని దేవుని సంఘంలోనికి వచ్చి మీ పనిని జరిగించండి అని. ఆ బ్రదర్ అన్నాడు, సార్ పొద్దున్నే వచ్చేయమంటారా అన్నాడండి. పొద్దున్నే వచ్చేయమంటారా? ఓ వై నాట్, 5 గంటలకు వస్తావా అన్నానండి. 5ఆ? 5 అంటే మరి 6ఆ అన్న. 6ఆ? 6 గంటలకా? 6 గంటలకంటే మరి సరే 7 గంటలకు వస్తావా? 7 అంటారా? 7 అయితే సరే చెప్పండి. 8, 9, 10, 11 నీ ఇష్టం అన్నట్టు. 11 అయితే ఓకే బ్రదర్, రైట్. నువ్వు 11 గంటల పనోడివి, నువ్వెన్నో గంట పనోడివి, 11. వ్యవసాయదారుడు వచ్చాడు, తోట యజమాని వచ్చాడు, పనివారు ఇసుక తోటలో బయట జనాలు నంచు నుంచుంటారు, అక్కడికి వెళ్ళాడు, ఒకరిని చూశాడు, నా తోటలో పనుంది, హలో మీరు వస్తారా, మీరు రండి అన్నాడు. 6 గంటలకు కొంతమంది వెళ్ళి ఆ తోటలో చేరిపోయారు. 7 గంటలకు వెళ్ళాడు, వస్తారా అన్నాడు, మీకు రూపాయి ఇస్తాను వస్తారా అన్నాడు. వచ్చేస్తారు కొంతమంది. 8వ గంట, 9వ గంట, 10, 11, 12 సాయంత్రం పే చేసేసే టైం, డబ్బులు ఇచ్చేసే టైం వచ్చేసిందండి, 4:30, 5 అయిందండి. చూశాడండి ఇంకొక ఇద్దరు వచ్చేసి ఆ పని చేసేస్తే అయిపోతాం అనుకున్నాడండి, వెళ్ళిపోయాడు. మీరు వస్తారా అన్నాడు. అంత దౌర్భాగ్యపు నిట్టూర్పులతో ఎవ్వడూ ఎంచుకొని పనికి మారని బద్దకొస్తులు ఎవడో ఉండుంటారండి అక్కడ. ఆ టైం వరకు కూడా పని లేదంటే ఇంటికి పోతారా లేదా? లేదా అడు బకెట్ అక్కడ తినేసి అక్కడ కూర్చొని ఉంటాడు, ఇంకెవడని పిలుస్తాడేమో అని. లేదు, సాయంత్రం 5 గంటలకు ఇంటికి వెళ్ళేటాడు, లేదా ఇంటికి వెళ్తే అలా ఆవిడ ఊరుకోదేమో, అలాంటి బద్దకొస్తులు ఉన్నారు. రండి అన్నాడు. మేము వస్తాం అయ్యగారు మీ దగ్గరికి అయితే అన్నారు. వచ్చారు, పని చేయడానికి వెళ్ళారు. మొట్టమొదటి గడియలోకి వెళ్ళిన వాడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు యజమానితో మంచి సహవాసం కలిగి ఉన్నాడు. ఆఖరిలో వచ్చినోడు ఇలాగ వెళ్ళాడు, మస్త్రం వేసుకుని మళ్ళీ లైన్లో నుంచున్నాడు, డబ్బుల కోసం, జీతం కోసం. ఇచ్చిన జీతం ఒకటే, కానీ నువ్వు ఎన్నో గంట పని ఎడవో చూసుకో. పిలిచిన పిలుపు ఒకటే, నువ్వే రోజు స్పందిస్తావు? మొదటి రోజు వచ్చావా? మొదటి దినం నుంచి ఆ రోజు వరకు నీకు వచ్చే జీతం నీకు ఎప్పుడు నమ్మకంగా ఉంటుంది? అంతేకాని మధ్యలో వెళ్ళిపోయావు అనుకోండి, పర్మిషన్ పెట్టి, పర్మిషన్, జీతం వచ్చేస్తుంది, కానీ దేవుని దగ్గర నమ్మకం ఉండగలవా? ఆ యజమాని దగ్గర నేను నమ్మగలరా? రెండోసారి పనికి నేను పిలవగలడా? ఎక్స్క్యూజెస్ చెప్పారనుకోండి, సాకులు, కొంచెం ఇంట్లో, కొంచెం ఒంట్లో, కొంచెం పనిలో, ఏమంటాడు అప్పుడు? బ్రదర్ మీరు అవన్నీ చూసుకున్న తర్వాత నా దగ్గర రండి, నాకు అప్పుడే తొందర లేదంటాడు ఏసయ్య. దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండేవాడివి, నీ వైఖరి ఎలా ఉంది? దేవుని పక్షంగా పనిచేయడానికి నీ వైఖరి ఎలా ఉంది? తప్పుల గురించి మాట్లాడద్దు, బలహీనతల గురించి మాట్లాడద్దు, నీ బలం గురించి మాట్లాడద్దు. నీ వైఖరిని సెట్ చేసుకోగలిగితే దేవుని ఇంటి గృహంలో నిన్ను కూడా వాడుకోవడానికి ఆయన సిద్ధపడగలిగారు. ఎప్పుడైతే కొందరు దేవుని పనులు వారు చాలా ఆసక్తిగా ఎలా ఉంటారో చూద్దామండి. ఫిలిప్పీ పత్రిక 2:21 అందరూ ఏం కార్యాలు చూస్తున్నారండి? అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటారు, కానీ యేసుక్రీస్తు కార్యాలను ఎంతమంది జత పనిగా వచ్చిన వాళ్ళు కూడా, పార్ట్నర్షిప్కి వచ్చేసిన వాళ్ళు కూడా, ఈ వాంటెడ్ పార్ట్నర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత నేను మొన్న ఒక విషయం చూశానండి. కింద టులెట్ అని బోర్డు పెట్టాం. టులెట్ అంటే అర్థం ఏంటి? టు లెట్. మీకు కొద్ది కాలం మీ ఇల్లు అనుకోండి, మాకు డబ్బులు ఇచ్చి అని పిలిచామండి, వాళ్ళు వచ్చారు, ఇంట్లో దిగిపోయారు, మేము బోర్డు తీయలేదు,
మరొకడు వస్తే అన్నం ఇదేనండి ఇల్లు అని చెప్పేశాడు మా వాచ్మెన్. వాడు సీరియస్గా వచ్చి ఇంట్లో దిగిపోయినాక తలుపు కొట్టాడండి. వీళ్ళు ఎవరో చుట్టం వచ్చారని తలుపు తీశారండి. వాళ్ళు సీరియస్గా లోపలికి వెళ్ళిపోయి ఆహా టీవీ ఇక్కడ పెట్టారా ఆహా ఇలా ఎదుగుతుంది ఈడోడు ఇంటి ఓనర్లు అందరూ తెలిసి ఈడోడు కొత్త లోపలికి వచ్చి వాళ్ళ ఆవిడని తీసుకొచ్చి ఇది ఇక్కడ మనం ఇది పెట్టుకోవచ్చా అని మాట్లాడేస్తాడు రకంగా. ఆవిడ కంగారు పడిపోయి ఏమండి మీరు ఎవరండి అని ఇల్లు చూసుకోవడానికి వచ్చి ఏ ఇల్లు అండి మేము నిన్నే దిగామండి అని. అదే టాయిలెట్ బోర్డు ఉందండి మీ వాచ్మెన్ పైకి వెళ్ళమన్నాడు అండి. టాయిలెట్ బోర్డు ఉందా చాలా తేడా ఉంది అవునండి ఒక విషయం పైకి వచ్చేసింది గబగబ. అవునండి మేము ఇంట్లో దిగిపోయి వారం రోజులు అయిపోయింది మీరేంటో బోర్డు తీలేదేంటి. అప్పుడు పొరపాటు అయిపోయిందమ్మా వాచ్మెన్ మారిపోయాడు కదా మర్చిపోయినట్టున్నాడు వాడికేం తెలియదు ఈ వీలు ఖాళీ ఉందనగానే పైన తాళం వేసింది నిన్న అదే చూసి చెప్పేసినట్టున్నాడు మనం వెళ్ళి తీసేద్దామనండి. వెంటనే ఏం చేస్తారు ఆ బోర్డు చాలామంది పార్ట్నర్ కోసం ఉంటామని వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత ఈ బోర్డు తీసేయండి అంటారు. ఇంకెందుకు పార్ట్నర్ సెట్ అయిపోయాం కదా దేవునికి కాబట్టి ఈ బోర్డు మనకు అక్కర్లే ఈ వాంటెడ్ పార్ట్నర్ తీసేసి ఇప్పుడు ఐ ఆమ్ ద పార్ట్నర్ ఫర్ గాడ్ ఈ బోర్డుకు వస్తుంది. ఇప్పుడు వాంటెడ్ పోయింది ఏమైపోయింది ఐ ఆమ్ ద పార్ట్నర్ ఫర్ గాడ్ పైన నీ పేరు కింద నీ డిగ్రీ నువ్వు పార్ట్నర్వి. తీరా నువ్వు పార్ట్నర్ అయిపోతే నువ్వే పనులు చేస్తారు అందరూ కూడా ఏ కార్యాలు చూస్తారు. ఇప్పుడు నువ్వు పార్ట్నర్ అయిపోయావు కాబట్టి బోర్డు పీకేశాం కాబట్టి ఇంకొకటి నీ సొంత పనులు నువ్వు చేసేసుకోవచ్చు. ఇజ్ ఇట్ రైట్? అందరూ ఏ పనులు చూస్తున్నారు యేసుక్రీస్తు కార్యాలు చూస్తున్నారా సొంత పనులు చూస్తున్నారా? గట్టిగా మాట్లాడితే మీకంటే పాస్టర్ సార్ మీకు పైన పాట అదే పనిపండి. మాకంటే 125,000 పనులు ఉంటాయి ఏది మానేమంటారు? పిల్లల్ని పోషించడం మానేయాలా? కుటుంబాన్ని కాపాడుకోవడం మానేయాలా? మీకంటే ఎక్కువ బాధ్యతలు సేవకుడికి ఉంటాయి. మీరు చులకరగా చూస్తారేమో మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంతే కదా అనుకుంటారేమో. చూడండి వాళ్ళ దగ్గరికి డబ్బులు ఎలా వెళ్ళిపోయి వచ్చేస్తున్నాయో అంటారు ఒక ఆయన. మీకేం సార్ మీరు నిలబడితే మీ దగ్గరికి సొమ్ము పరిగెత్తుకు వస్తుంది అన్నాడు. రా నువ్వు కూడా నా పక్కన నాన్న రా పంచుకుందాం. కొన్నిసార్లు నేను చెయ్యి బిగబడతాను అప్పుడు నువ్వు విప్పుకో నీ చేతులు గుప్పెళ్ళు దోశలు నిండిపోతాయి రా అంటున్నాడు. పిలుపు ఉండాలి కదా సార్ పిలుపు ఉండాలా? నీ ఆశ ఏంటి నీ ఆలోచన ఏంటి నీ సంకల్పం ఏంటి? దేవుని వాక్యం అయితే ఒకటే చెప్తుంది నేను నీ కొరకు సొంత కార్యాలు చూసుకుంటూ దేవుని కార్యాలను మరిచిపోవద్దని ప్రభు చెప్తున్నాడు. నువ్వు నిజంగా దేవునికి ఒక పార్ట్నర్గా ఉండాలనుకుంటే దేవుని పక్షంగా దేవుని కార్యం నీ జీవితంలో జరిగించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే నువ్వు నిజంగా దేవుని కొరకు సొంత ఇంటిలో దేవుని కార్యాలు చేయడానికి ఇష్టపడాలి. నీ ఇంట్లో అనారోగ్యం ఎవరికైనా ఉంటే ఏం చేస్తారండి యజమానులారా? మీ పిల్లలకు అనారోగ్యంగా ఉంటే ఏం చేస్తారు? వైద్యం చేయిస్తారా చేయించరా? వాళ్ళకి బాగయ్యేంత వరకు కూరుకుంటారా? సగం మందు వేసాక ఆడి చచ్చే తెచ్చాడు బతికే బతాడు పనేనంటారా? ఏం చేస్తారండి? ఒక డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టరు, స్పెషలిస్ట్ కాకపోతే ఇంకో స్పెషలిస్టు ఎక్కడో చోటకి వెళ్ళి వాళ్ళకి మంచి వైద్యం అందించడానికి సహాయం చేస్తారు. పిల్లరా ఈరోజు నీ ఇంటిలో అనారోగ్యం అయితే నువ్వు ఎలా డీల్ చేస్తావో సంఘంలో కూడా అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు నిన్ను అలాగే డీల్ చేయమంటున్నాడు. అది దేవుని కొరకు ఇష్టమైనటువంటి పని. గాడ్స్ వర్క్, గాడ్స్ పార్ట్నర్. సంఘానికి వైరస్లు పడతాయిగా, ఏది పెన్ డ్రైవ్లకు వచ్చినట్టు వైరస్లు. ఈ వైరస్ వచ్చేటప్పుడు కొంతమంది కలిసి ప్రార్థించడం ద్వారా ఉపవసించడం ద్వారా బంధకాలు విడిపోవడం మనం చూడలేదా? ఆ వైరస్లు పారిపోవడం చూడలేదా? కాబట్టి దేవుని పక్షమైనటువంటి వ్యవసాయకుడుగా రెండింటిని సమంగా చూడడానికి ఇష్టపడేవాడు దేవుని ఎదుట మర్యాదను పొందుకోగలుగుతాడు. సెకండ్, నీ ఆసక్తిగా చేస్తావా మొక్కుబడిగా చేస్తావా? నువ్వు పార్ట్నర్ కదా, ఎవరికి? యు ఆర్ ద పార్ట్నర్ ఫర్ గాడ్ కదా. అప్పుడు నువ్వు పార్ట్నర్వి, ఏ పనిని ఆసక్తిగా చేస్తావు చూద్దాం. ఒకసారి కీర్తనకారుడు 69:9 ఏం చెప్పాడు? కీర్తన 69:9 నీ ఇంటిని గుర్చినటువంటి ఆసక్తి నన్ను ఏం చేస్తుందండి? భక్షించడం అంటే ఏంటి? తినేస్తుంది. ప్రభు నేను వెళ్ళాలి, ఎలాగైనా చేయాలి, ఎలాగైనా వెళ్ళాలి. ఏం లేదండి. కొన్నిసార్లు ఈరోజు ఈ ప్రదేశంలో వాక్యం వినేటువంటి ప్రజలు, నేను ఒకసారి ఒక దైవ సేవకునితో విన్నప్పుడు ఆయన చెప్పారు, నా సాక్ష్యం గురించి ప్రజలు యేసు ప్రభు కంటే కూడా కుతూహలంగా ఉన్నారు అన్నాడు ఆయన. ఆయన సాక్ష్యం గురించి ఇక్కడ నుంచుని రేపు ఆలివ్ గ్రీన్ అన్నయ్య పలానా హోల్ నైట్ ప్రేయర్ రోజు తన సాక్ష్యం చెప్తున్నాడు అన్నాం అనుకోండి, తన సాక్ష్యం యేసు ప్రభులకు ఎలా వచ్చాడో ఏం జరిగిందో చెప్తున్నాడు అని అనుకోండి, చచ్చి నిండిపోద్ది. ఎందుకు? ఏవో కొత్త విషయాలు ఉంటాయి, ఏదో తెలుసుకోవాలి. అసలు ఏంటి ఈయన, ఎలా వచ్చాడు, ఎలా ఏమైంది, ఏంటి వాళ్ళు ఏదో అన్నారు, అది నిజమా, ఇది అబద్ధమేమో, ఏం కావాలి వీళ్ళకి?
వ్యక్తి గురించి తెలుసుకోవడానికి చాలా కుతూహలం. దేవుని ఇంటి గురించి అలాంటి కుతూహలం ఎప్పుడైనా ఉందా? దేవుని గురించి ఎప్పుడైనా 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 దేవుని ఇంటి గురించి అంటే చర్చి గురించి కాదు, దేవునికి ఒక గృహం ఉంది, ఆ గృహములో ఆయన నీ గురించి చేసిన ప్రణాళికలు ఉన్నాయి, ఆయన నీతో మాట్లాడే సందర్భాలు ఉన్నాయి, సన్నివేశాలు ఉన్నాయి, నీకు ఉపదేశం ఇస్తాడు, నీకు జ్ఞానం ఇస్తాడు, నీకు బోధ చేస్తాడు, బలపరుస్తాడు, నీ గురించి ఆయన ఎన్నో ఏవో చెప్పాలని మనకి ఆసక్తి ఎవరి గురించి ఉంది? పాస్టర్ గురించి, పాస్టర్ గారి గురించి, అలా పిల్లల గురించి, పరిచర్ గురించి తెలుసుకోవాల్సిన ఉన్నంత దేవుని ఇంటి గురించి నీకెందుకు లేదు? దేవుని గురించినటువంటి ఆసక్తి నిన్ను భక్షించాలి. కొంతమంది సరంబి వేసిన ఎండలో బ్రతుకుతారు, దేవుని మందిరంలో ఏమి లేవో వాళ్ళకి అనవసరం, దేవుని మందిరికి ఏ అవసరం ఉందో వాళ్ళకి అనవసరం, నీకున్న తలాంతులు దేవుని మందిరానికి ఉపయోగపడతాయేమో అనవసరం. దేవుని ఇంటి గురించి నా సేవకుడు అకోరో కుమారుడు ఆసక్తి దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నారట. అయితే ఎన్నోసార్లు ఈరోజు మనం ఆసక్తిగానే ప్రారంభిస్తాం, మొక్కుబడిగా ముగించేస్తాం, అవునా కాదా? పార్ట్నర్ పార్ట్నర్షిప్ సైన్ చేసిన తర్వాత పార్ట్నర్షిప్ క్యాన్సిల్ అయ్యేంత వరకు కూడా ఆ నిబంధనలకు ఉడంబడి ఉంటాడా లేదా? అది ఖచ్చితంగా దానికి లోబడాలా లేదా? లోబడాలి. కానీ మనం ఏం చేస్తామంటే మన పార్ట్నర్షిప్స్ ని ఒకసారి ఆలోచిస్తే ఇనీషియల్ పార్ట్నర్షిప్ ఇస్ వెరీ గుడ్, ఎక్సైటెడ్. ఎవరికి రాలేదండి టెండర్ నాకే వచ్చిందంటే ఎలా ఉంటాడు మంచి చెప్పండి? టెండర్ వచ్చినాడు, ఓ ఇన్ని కోట్ల కాంట్రాక్ట్ నాదే, దేవుని ఎదుట దేవునితో నీకు ఆ కాంట్రాక్ట్ ని సిద్ధపరచుకున్నావు, ఆ అగ్రిమెంట్ ని సైన్ చేసుకున్నావు, నీవు ఒక కో పార్ట్నర్ గా ఆయనతో పాటు జత పని వాడిగా నువ్వు సిద్ధపడ్డావు. ఇప్పుడు ప్రభు నీ నుంచి ఆశిస్తున్నాడు ఆయన పనిలో నీవు కూడా ఆసక్తి కలిగి నువ్వు ఉండడానికి ఇష్టపడేటప్పుడు. సంఘ కార్యక్రమాల్లో బరువులు, బాధ్యతలు, పెద్దరికాలు, మరి నిర్ణయమైనటువంటి కార్యక్రమాలు, సంఘ నియమాలన్నిటికీ కూడా మన జీవితంలో దేవుని ఎదుట ఎలా ఉండడానికి ఇష్టపడుతున్నావు? బాధ్యతగా చేస్తామా, బరువుగా చేస్తామా, మధ్యలో మనకి ఎందుకులే ఇంకెవడో చేస్తాడని వదిలేస్తామా, ఏం చేయడానికి ఇష్టపడుతున్నావు? నేను ఒక ఒక యవనస్త్రాల గురించి చెప్తాను. ఆమె పేరు ఆగ్నెస్. ఇక్కడికి వచ్చేసింది, ఇండియా చూసింది, అనాథ పిల్లల్ని చూసింది, కుష్ఠోళ్ళని చూసింది, అడుక్కునే వాళ్ళని చూసింది, బాధపడింది, తన దేశానికి వెళ్ళింది, తల్లిదండ్రులతో ఒక మాట చెప్పింది, నేను ఒక పని మీద వెళ్తున్నాను, వస్తే సజీవంగా వెనక్కి వస్తాను, లేకపోతే రాను, నేను మాత్రం ఆ దేశంలో ఉన్న పేదరికాన్ని చూసి చలించిపోయాను, దేవుడు నాకు ఒక మంచి భారాన్ని పెట్టాడు, ఆ పని నేను ప్రారంభిస్తున్నానని. ఆవిడ ప్రదేశంలో తెరిస్సా అనేటువంటి ఆమె వచ్చింది, పని ప్రారంభించింది. అనుకునే వాళ్ళు, అనాథలు, కుష్ఠ వాళ్ళు, అన్ని రకాల బలహీనతలతో ఎవ్వడు వైద్యం అందించిన వాళ్ళందరినీ దగ్గర చేర్చుకుంది, అనాథ శరణాలయాలు ప్రారంభించింది, ఆ ఓల్డేజ్ హోమ్స్, ఆ చారిటీ హోమ్ స్టార్ట్ చేసింది. దేశంలో, ప్రపంచంలో ఆమె అత్యున్నత స్త్రీగా ప్రకటించబడి ఆమెను తల్లి అని పిలిచారు, మదర్ తెరిసాగా పిలిచారు. ఆమె ఎవరింట్లో నమ్మకంగా పనిచేసింది? ఈరోజు నీ ఇంట్లో పనికే నువ్వు ఇంత ఆసక్తి పెట్టినప్పుడు అలాంటి తండ్రి ఇంటిలో, తండ్రి గృహములో నిజమైన భారము కలిగి నిజముగా కమిట్మెంట్తో చేయటానికి నీలో ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు? వారు దేవునితో పార్ట్నర్షిప్కి సిద్ధపడగా ఉన్నాడు. కాబట్టి నిజంగా నీవు ఆసక్తిగా చేస్తున్నావా, మొక్కుబడిగా చేస్తున్నావా, బతికినడితే చేస్తావా, లేక నీకేమైనా పదవిస్తే చేస్తావా? గుర్తు చేసుకుని సంఘంలో దేవుని పక్షమైన జత పనివాడిగా ఉండడానికి సిద్ధపడు. మూడో విషయం, మొదటి తిమోతి పత్రిక 4:14-15. పెద్దలు హస్తనిక్షేపణం చేయగా ప్రవచన మూలములో నీకు అనుగ్రహించబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తమును వాటిని నమస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనము. వీటిని ఏం చేయాలి ఇప్పుడు? సాధకం, ఎక్సర్సైజ్, వాటిని తిరిగి డెవలప్ చేసుకో. దేవుడు నీకు ఏమైతే ఇచ్చాడో వాటిని డెవలప్ చేసుకో. ఏదైనా ఒక పనిలో నిన్ను పెడితే ఆ పనిలో నిష్ణాతను సంపాదించు, దాని యొక్క నైపుణ్యతను సాధించుకో, కష్టపడు, దాన్ని అభివృద్ధి పరచుకో. నీకు ఎవరికైనా ఒక రెండు టాలెంట్స్ ఇస్తే దాన్ని ఏం చేశాడు వాడు? దాన్ని డబుల్ చేశాడు. ఒక టాలెంట్ ఇస్తే ఏం చేశాడు? దాడిల్లి దాచిపెట్టేసుకున్నాడు. భూమిలో పాతి పెట్టుకోవద్దు, దేవునివి దేవుని కొరకు వినియోగించు, దేవుని వలన ఆశీర్వాదాన్ని సంపాదించు, కష్టపడు, ఇన్వెస్ట్ చేయి. ఎవండి ఈ లోకంలో ఎవరైనా రే ఏం పని చేస్తున్నారా అంటే ఎవరో ఒకడికి ఏదో ఒక సంస్థకు పనిచేయడానికి ఇష్టపడుతున్నారు, కానీ ఎస్ ఐఎమ్ డూయింగ్ మై బిజినెస్ బట్ అలాంగ్ విత్ మై గాడ్ అని చెప్పేవాడు ఎవరు కనపట్లే. దేవుని పక్షంగా పెట్టుబడి పెట్టుకుని వాటిలో మనం సాధకం చేసుకోవాలి, ఎక్కువగా దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడాలి. మరి దేవుని సంబంధమైన పనుల్లో మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళటానికి ఇష్టపడతా ఉంటాం. ఏదైనా ఒక వరల్డ్లీ జాబ్ మీకు ఉందనుకోండి, ఏంటి సార్ ఎన్ని సంవత్సరాలైంది మీరు జాయిన్ అయ్యండి? 20 సంవత్సరాలైంది. 20 సంవత్సరాలా? మీరు ఏ కేటర్లో జాయిన్ అయ్యారండి? ప్యూను. ఇప్పుడు ఎలాగో ప్యూనే. అప్పుడు ఏమంటారండి? అండి మరుగుజ్జోడు, ఎతకలేకపోతే ఏంటి ఉపయోగం?
కానీ నేను ఎగ్జిక్యూటివ్ శాలరీ తెచ్చేస్తున్నానండి, కానీ పోస్ట్ పెరగలేదు. ప్రాబ్లం ఏంటి? నువ్వు దానిలో అభివృద్ధి పడలేదు. ఓ టెన్త్ క్లాస్ కట్టి, ఓ డిగ్రీ కట్టి, మరి ఇంకేదో సాధకం చేసి, ఓ డిపార్ట్మెంట్లో ప్రమోషన్ టెస్టులు రాసి, మరొక దగ్గరికి ఎగబాకి ఆలోచన లేదు. అక్కడే ఉండిపోయి, అక్కడే నిలిచిపోయి, ఏదో సరిపోతుంది, నిమ్మకి నీరెత్తు. దేవునికి అలాంటి వారు అక్కర్లేదు. దేవుని పనిలో కార్య సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగిన వారము, ప్రతి పని మీద అధికారం ఉంది. ఒకసారి నువ్వు ఫెయిల్ అవుతావు, రెండోసారి ప్రయత్నం చేయి, 10 సార్లు ఫెయిల్ అవుతావు, 11 సార్లు ప్రయత్నం చేయి. దేవుని కృప కనిపెట్టు, దేవుని గృహంలో ఉన్నావు. ప్రతిదీ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా సంపూర్ణమైన స్థాయిలో మనం అభివృద్ధి పొందుకో. కారణాలు చెప్పేవాళ్ళు ఇంతమంది ఉంటారు, ఆ కారణాలకి రిజల్ట్ ఒకటే, నువ్వు ప్రయాసపడ్డమే, నువ్వు కష్టపడ్డమే. నువ్వు ప్రభు, నేను నీతో పాటు కలిసి ఉన్నాను కదా, నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయంటే ప్రభు గొప్ప సహాయం నీకు ఇచ్చేస్తా ఉన్నాడు. కాబట్టి అన్ని విషయాలలో కూడా దేవుని కొరకు నువ్వు గనక పనిచేయటానికి, దేవుని పనిలో గనక నువ్వు ఆ ఎక్సర్సైజ్ చేయటానికి నువ్వు ప్రయత్నం చేస్తే ప్రభు ఏమంటాడో తెలుసా? ఫిలిప్పీ పత్రిక 4:3 ఉన్న మాట నీ గురించి చెప్పగలడు. అవును, నిజమైన సహకారి. ఫిలిప్పీ పత్రిక 4:3. ఫిలిప్పీ పత్రిక 4:3 నిజమైన సహకారి. ఆ స్త్రీను క్లెమెంతుతోను, నా ఇతర సహకారులతోను సువార్త పనులు నాతో కూడా ఏం పడ్డారండి? ఎక్సర్సైజ్ చేశారు, ప్రయాసపడ్డారు, ఎక్స్పీరియన్సెస్ తెచ్చుకున్నారు, కష్టపడ్డారు, హార్డ్ వర్క్ చేశారు, అవమానాలు ఎదుర్కొన్నారు, పరిస్థితులను దాటారు, దేవుని పక్షమైన నమ్మకంగా దేవుని ఇంటిలో దేవుని కొరకు నమ్మకంగా ఉండడానికి ఇష్టపడ్డారు. కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాయబడి ఉన్నాయి? జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దేవుని ఎదుట ఉన్న పుస్తకంలో నీ పేరు ఎంటర్ అయిపోయింది, ఎన్రోల్ అయిపోయింది. ఓటర్ లిస్టులో లేకపోతే ఓటైనవరు, కానీ దేవుని యొక్క గ్రంథంలో గనక నీ పేరు లేకుండా ఉంది అని అంటే మాత్రం కొట్టువేయబడితే చాలా ప్రమాదం, జాగ్రత్త. కాబట్టి నువ్వు నిజముగా దేవునికి సహకరించేవాడిగా, దేవునితో పాటు కలిసి పనిచేసే జాయింట్ వర్కర్గా నువ్వు గనక ఉండగలిగినప్పుడు, ఆ సహకారిగా ఉండేటప్పుడు దేవుడు నీ కొరకు గొప్ప సహాయము చేయడానికి ఇష్టపడుతున్నాడు. 4, మత్తయి సువార్త 25:23, Matthew 25:23. చిన్న విషయాలలో మన నమ్మకత్వం, చిన్న విషయాలలో మన నమ్మకత్వం. ఏ విషయాలు? చిన్న విషయాలలో మనం నమ్మకత్వం. కానీ చాలా మంది చాలా పెద్ద విషయాలలో చాలా నమ్మకంగా ఉంటారండి. బాధ్యతలన్నీ మోపినప్పుడు చాలా దాచుకుంటారు. మన నమ్మకత్వం ఎలా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యాపారం చేసే వ్యక్తి మంచి లాభాన్ని సంపాదించి ఫుల్గా డబ్బులు కట్టలు కట్టుకుని తన దగ్గర ఉన్న పనివాడితో కలిసి బయలుదేరాడండి. ఈ పనివాడికి ఉన్నటువంటి ఒకే ఒక మంచి చెడ్డ లక్షణం ఏంటంటే, మంచి చెడ్డ లక్షణం అప్పుడప్పుడు పెట్టిలో నుంచి కొంచెం తీసేస్తూ ఉండడం. యోధాలాగా దేవుని సంచులో నుంచి కొంచెం తీసేసేవాడు, దేవుని పక్కనే ఉంటాడు కదా, అలా తీసేస్తూ ఉన్నాడు దొంగ. ఈ వ్యాపారి బయలుదేరాడు, ఇద్దరూ కలిసి ట్రైన్ ఎక్కారు. వీడికి దురాలోచన పుట్టేసింది. ఏమని? బాస్ ఎప్పుడు పడుకుంటాడు నీకు తెలీదా? అసిస్టెంట్కి పార్ట్నర్ కదా, మరి జాగ్రత్తగా విన్నాడండి. దెబ్బేసేద్దాం అనుకున్నాడు, ట్రైన్ ఎక్కాడు, పడుకుని పోయాడు. ఓనర్ గారు డబ్బులు మూట తల కింద పెట్టుకుని పడుకున్నారండి. మనోడు కూడా కొంచెంసేపు, ఇప్పుడు ఎందుకు తొందరపాటు, కొంచెం తెల్లరిపడికేద్దాం, ఏది విశాఖపట్నం వచ్చే ముందు మరి పనులు దీపోదాం అనుకున్నాడండి. ఆ ట్రైన్లో బెదర్ పక్కన పడుకున్నాడండి. సార్ గారు కొంచెం పక్కకి తీరు పడుకోవడం చూశాడండి ఓనర్ గారు. ఇదే సందని చెప్పి మాత్రమే అతకడం మొదలెట్టాడు. డబ్బులు ఎతికాడు, బ్యాగ్ ఎతికాడు, దిండి కింద చెయ్యెట్టాడు, ఆ పక్కకి కదిపి ఇటు పక్కకి చూసి చూశాడు దొరకలేదండి. ఏం చేద్దాం, మరిపాలు వచ్చేసింది, దొంగతనం సక్సెస్ అవ్వలేదు. హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చేసింది ట్రైన్, 12 గంటలు అయిపోయింది. పడుకునిపోయాడండి. తెల్లవారు సార్లు అయిపోయారు, లెగరా టైప్, వైజాగ్ వచ్చేసింది లెగరా అని లేచాడండి. ఇద్దరు లేచి బయటకు వచ్చేసారండి. ఆయన అడిగాడు, సార్ మీరు ఏమనుకున్నట్టో మాట్లాడుతాను సార్, చెప్పరా నాన్న. సార్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు డబ్బులు పెద్ద కట్టపట్టుకొచ్చాం కదా సార్, అది ఎక్కడ పెట్టారు సార్, మీ తల కింద ఎక్కడో కనపడలేదు సార్. నిజంగా కనపడలేదా? కనపడలేదు సార్. నీ తల కింద పెట్టాను రా అన్నాడు. అదేంటి సార్, నువ్వు దొంగడు నాకు తెలుసు కదా, నువ్వు వెతుకుతావు కానీ నువ్వు వెతుక్కోవు కదా, కాబట్టి నేను నిద్రపోవాలంటే నీ తల కింద పెడితే సేఫ్ అనిపించిందిరా. నువ్వు అడి తిరిగినప్పుడు నీ కింద పెట్టి నేను అడి తిరిగి పడుకున్నాను, నువ్వు విడి తిరిగి నన్ను ఎత్తుక్కున్నావు, తెల్లవార్లు కష్టపడ్డావు. పోన్లే, నీ తల కింద ఉన్నదానికి నువ్వు సెక్యూరిటీ కదా, నిలుకుగా ఉన్నావు కదా, చాలా జాగ్రత్తగా రాత్రి అంతా కాపలా కాసావు, తెల్లవారు నేను లేపిన తర్వాత తీసేసుకున్నాను రా డబ్బులు, పదవి పదం అన్నాడు.
నువ్వెన్నిసార్లు అవిధేయమైన పనులు చేసినా కూడా ప్రభు నిన్ను ప్రేమించే యజమానిగా ఉన్నాడు. నువ్వెన్నిసార్లు లోకానుసారమైన డబ్బుకు జారిపోయినా, కక్కుర్తి పడినా, రూపాయల వెనక్కి తిరిగినా, ధనాపేక్ష నీలోకి వచ్చినా, ఎన్ని రకాలుగా దేవుని పని నిన్ను పక్కద్రోవ పట్టించడానికి ప్రయత్నం చేసినా కూడా ఆయన నిన్ను విడువకు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి ఈరోజు నీ వ్యక్తిగతమైన జీవితంలో నీవు పార్ట్నర్షిప్ నుంచి విడిపోదాం అనుకుంటున్నావేమో, కానీ ఆయన నీతో చేసిన నిబంధనను మార్చుకోనన్నాడు. నా మాట మార్చనన్నాడు. అది దేవుని నీతికి గమనించు. నువ్వు కొండల మీదకు పారిపో, అక్కడ ఉన్నాడు. సముద్రాగతంలో పారిపో, అక్కడ ఉన్నాడు. భూమి ఎల్లలు దాటిపో, అక్కడ నువ్వు ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆయనతో పార్ట్నర్షిప్ చేసుకున్నావు, ఇంకెక్కడికి పోతావు? కాబట్టి నువ్వు అన్ని చిన్న విషయాలలో 25:23 వచ్చిన మత్తయి సువార్తలో చెప్తున్నాడు, బలా నమ్మకమైన దాసుడా, మంచి దాసుడా, నువ్వు ఇచ్చి కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమానుని సంతోషంలో నువ్వు కూడా ఏమవుతావు? యజమానుని సంతోషంలో నువ్వు పాలి. యజమానుని సంతోషంతో ఓనర్ గారు లేక పెద్ద కాంట్రాక్టర్ గారు ఆ రాజు గారితో పాటు వెళ్ళి టేబుల్ మీద కూర్చుంటే ఎలా ఉంటుంది తెలుసా అండి? ఎలా ఉంటుంది తెలుసా? మొన్న ఒకసారి ఏమైందంటే, కారులో చాలా మంది వెళ్ళాము. ఓ పెద్ద ఇంట్లో ఫంక్షన్, అది చాలా పెద్ద ఇంట్లో. మేము వెళ్ళి డైన్ చేసేస్తూ ఉండేటప్పుడు నాకు గుర్తొచ్చింది మా డ్రైవర్ ఉండిపోయాడని. వెంటనే ఫోన్ చేసి, రే నన్ను కూడా పైకి వచ్చాను, వచ్చాడు, కూర్చోరా ఇక్కడ, నన్ను పక్కన కూర్చున్నాడు. వాళ్ళు వడ్డిస్తున్న హాస్పిటల్ చూసి మనోడు అంతటికీ మొహమాట పడుతుంది. సార్ వద్దు సార్, వద్దు సార్, హే నువ్వు నా పక్కన కూర్చున్నా, ఏనా మొహమాట పడకుండా ఎక్కువ ఎక్కువ తినేస్తున్నాడు. మళ్ళీ ఏమన్నాడు, వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, హే నాకెలా వడ్డిస్తారో అలా నీకు వడ్డిస్తారు, తిన్నా అన్న. శుభ్రంగా తిని కిందకు వచ్చేటప్పుడు ఆ కిళ్ళి, వాళ్ళు గిఫ్ట్ ఒకటి ఇచ్చారండి. ఆ గిఫ్ట్ బ్రదర్ కూడా అందుకునేటప్పుడు వాడు ఆనందం. సార్ ఓ డ్రైవర్ని సార్ నేను, కానీ నన్ను మీరు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మీ పక్షమైన మీతో పాటు ఆ ఆఫీసర్స్ అందరితోనూ వాళ్ళతో పాటు మరి నన్ను కూర్చోబెట్టి నిజంగా నా జన్మ ధన్యమైపోయింది సార్. ఏది ఈ పాటి దానికే ధన్యమైపోతే, నీతో కాంట్రాక్ట్ చేసినా, నీవు అగ్రిమెంట్ చేసుకున్నా, నిన్ను రక్షిస్తానన్నా, నీతో పాటు కలిసి పనిచేస్తానన్నా, నీ తండ్రితో నీవు జత పనివాడిగా ఉంటే, ఆయనతో పాటు సంతోషంలో నువ్వు పాలివాగసుడు అయితే నీకేమైనా కొద్దు ఉంటుందా? నీకేదైనా తక్కువ చేస్తాడా? నీ ఇంటి వారిని ఇవ్వకపోవచ్చు, దాచుకోవచ్చు, కావలసిన వాడికి ఇవ్వచ్చు, కానీ నిన్ను నమ్మిన వాడు మాత్రం నీకు ఏది తక్కువ చేయడు. సింహపు పిల్లలు ఆకలి కనువే లేవి కొంటారేమో, కానీ ఆయన నమ్మిన వారికి ఏ మేలు కొదువేయడదన్నాడు. అంత గొప్పగా నిన్ను పోషించే దేవుడు అన్నాడు. ఆయన యజమానుడి సంతోషంలో పాలుభోగస్సుడు కావాలంటే అంతకంటే ధన్యత ఇంకేమైనా ఉందా? చిన్న విషయంలో కొంచెంలో నమ్మకత్వం. ఈరోజు దేవుడు నిన్ను నమ్మి ఒక బాధ్యత ఇస్తే నువ్వు నమ్మకంగా ఉన్నావా? నమ్మి నీకు ఒక రూపాయి ఇస్తే నమ్మకంగా ఉంచావా? నమ్మి నీకు ఒక తలాంతి ఇస్తే దాన్ని జాగ్రత్తగా దేవుని పక్షంగా ఉపయోగించగలుగుతున్నావా? నమ్మి నీకు ఒక ఆస్తి ఇస్తే, నమ్మి నీకు ఒక జ్ఞానము, తెలివి, ఉద్యోగము లేక ఏది ఇచ్చినా సరే నీ నమ్మకత్వం ఎలా ఉంది? ఎలా ఉంది నీ నమ్మకత్వం? ఏ విషయంలో నమ్మకంగా ఉంది? బడా నమ్మకమైన దోషుడని చెప్పగలిగే స్థాయిలో ఉందా? నేను చేయలేనండి, వెళ్ళిపోతాను, రెజిగ్నేషన్ పెట్టేస్తాను, కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటాననే పద్ధతిలో ఉన్నావా? ఆయన ఎదుట నువ్వు నమ్మకంగా తీసుకో. ప్రతి చిన్న విషయంలో నువ్వు నమ్మకంగా ఉండేటప్పుడు ఆయన నీ గురించి గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మంచిది, నెక్స్ట్ విషయం చూద్దాం. మొట్టమొదటిది నీ యాటిట్యూడ్ ఎలా ఉంది? ఎంతకాలం నువ్వు దేవునితో పని చేస్తున్నావు? రెండు, నీ ఆసక్తిగా ఉన్నావా, మొక్కుబడిగా చేస్తున్నావా? మూడు, దేవుని పక్షమైనటువంటి మెలకువ కలిగినటువంటి కార్యసాధకం చేసుకుంటున్నావా లేదా? నాలుగు, చిన్న విషయాలలో మన నమ్మకత్వం ఎలా ఉంది? ఐదు, దేవుని ద్వారా వ్యాపించబడాలని ఆసక్తి, ఎక్స్పాన్షన్ ఫ్రమ్ గాడ్. నేను అభివృద్ధి పొందాలంటే దేవుని ద్వారానే జరగాలి. ఫిలిప్పీ పత్రిక 3:12, ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అని అయినను నేను అనుకునటం లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకుని వలనని పరిగెత్తుచూన్నాను. ఇదేం చేస్తున్నాడండి? స్టిల్ ఫిలిప్పీలకు ఉత్తరం రాసేటప్పటికీ పౌలు ఆల్మోస్ట్ అన్ని రకాల ప్రత్యక్షతలు పొందేసుకున్నాడు. దైవత్వానికి సంబంధించిన, సంఘానికి సంబంధించిన, పరలోక సంబంధించిన, భూ సంబంధించిన ప్రతి మర్మము ఆయన ప్రభు దగ్గర పొందుకున్నాడు. శ్రమను అలాగే అనుభవించేశాడు. కానీ నేను అంటున్నాడు, నేను ఇప్పటికే దేవుని సంబంధం ఏమి పొందేసుకున్నానని మీరు అనుకుంటున్నారేమో, అబ్బాయి ఇంకేం లేదండి, స్టిల్ ఐఆమ్ రన్నింగ్. నేను ఇంకా తెచ్చుకోవాల్సిన చాలా ఉన్నాయి, నేను ఇంకా ఏం చేస్తున్నాను ఇప్పుడు? ప్రయాసపడు. చాలామంది ఏమనుకుంటారు, దేవుని పక్షంగా ఇంకా ప్రయాసపడాలి, దేవుని ద్వారా నేను స్ట్రెచ్ అవ్వాలి, దేవుని ద్వారా వ్యాపించబడాలి అనేటువంటి ఆసక్తి మనకు లేకుండా చాలా విషయాలలో తక్కువైన విషయాల గురించి ఎక్కువ ఆసక్తి పెడుతున్నారు. తక్కువ విషయాల గురించి ఎక్కువ ఆసక్తి పెడుతున్నారు. నిన్న ఒక బాబు వచ్చి అడిగాడు, అన్నయ్య ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవుతాయా లేదా ప్రార్థన చేసి చెప్పండి అన్నాడు.
కేసీఆర్ గారిని అడగాలరా? నన్ను అడుగుతావేంటి? ఇంటర్మీడియట్ బోర్డు వరకు కూడా తెలియట్లేదు. ఆయన అడిగితే పెట్టమంటే పెట్టేలాగున్నారు, వద్దంటే మూసేలాగున్నారు. ఇప్పుడు ఆయనకు ఫోన్ చేయి, నన్ను అడుగుతావేంటాను అంటే ఎలాగన్నాను? టీవీ నేను అడుగు ఫోన్ చేయాలి చెప్తారు, నీకు ఇంటర్వ్యూ ఇస్తారు. కాదు, ఏంటి నీ ప్రాబ్లం అంటే సిలబస్ అంతా అయిపోయిందని మా స్కూల్ వాళ్ళు 3 రోజుల్లో చెప్పారన్న మొత్తం. నాకేం అర్థం కావట్లేదు అన్న, పాస్ అవుతారో లేదో కెమిస్ట్రీ డౌట్గా ఉంది. మరి ఏం చేయాలి ఇప్పుడు? కెమిస్ట్రీ డౌట్ లేదో ఆలోచించు, పరీక్ష గురించి నీకెందుకు? ఇప్పుడు ఏం చేయాలి కెమిస్ట్రీ డౌట్ అయితే? కొంచెం సేపు చదవాలి. డౌట్ అయితే కొంచెం సేపు చదవాలి, కాదు ఎక్కువసేపు చదవాలి. ఏ సబ్జెక్ట్ నీకు వీకో ఆ సబ్జెక్ట్ నువ్వు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఏమవుద్ది? తొందరగా దాని మీద పట్టు దొరుకుద్ది. ఇప్పుడు దేవుని సంబంధించిన విషయాలు నువ్వు కొంచెం కొంచెం తెలిసినాయి. ఇప్పుడు ఎక్కువ తెలుసుకోవాలి, ఏం చేయాలి? అల్లరితో కూడిన ఆటపాటలు మాని, పోకిరి చేసలు మాని, బూతుమాటలు మాని, సినిమాలు మాని, ఆ అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక దివారాత్రులు ఎక్కడ చేయాలి? అప్పుడు దానికి వస్తుంది. అది చేయడం మానేసి నువ్వు ఇంకేదో చేస్తానంటే ఎలాగవుతుంది? ఒక సబ్జెక్ట్ వీక్ అయితే లోక సంబంధమైన వ్యక్తి 58 లేక 60 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోయేవాడే ఆ సబ్జెక్ట్ గురించి కొద్ది కష్టపడుతున్నాడే. ఈ రోజు నీ జీవితకాలం నీ ముందు వచ్చే వరకు పోషిస్తానని నీ దేవుని పక్షంగా నువ్వు కష్టపడడానికి నీకు అలుపా? నీకు కష్టమా? నీకు బాధగా ఉందా? దేవుని సన్నిధిలో దేవునితో పాటు నువ్వు జీవించడానికి నీకు వేదనకరంగా ఉందా? కొద్ది గంటలు గడపడానికి నీకు కష్టపడిపోతున్నావే? ఈ కొద్ది పంటలకు భక్తినే నువ్వేమనుకుంటున్నావు? రాత్రంతా ప్రార్థన ఉండిపోయాను, పగలంతా చర్చిలో గడిపేశాను. ఓ మూర్ఖుడా, ప్రభువుని గురించి ఇచ్చినటువంటి ఆలోచనను గమనించు. ఆయన గురించి నువ్వు దేవుని ద్వారా స్ట్రెచ్ అవ్వాలి అనంటే దేవుని గురించి నువ్వు ప్రయాసపడడానికి ప్రయత్నం చేయాలి, పరుగు పెట్టాలి. ఆశ కలిగి, ఆపేక్ష కలిగి, ఆత్మ విషయంలో మాంజులు కాక దేవుని పక్షంగా నువ్వు నిలబడగలిగినప్పుడు కదా ఆయన నీ గురించి చేస్తాడు. అయితే ప్రతిసారి దేవుని పక్షంగా ముందుకు వెళ్ళడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే ఎక్కువగా దేవుని సన్నిధిలోకి వస్తూ ఉంటావో ఆ వెలుగు నీలోనికి ప్రవేశించి నీవు దేవుని పక్షమైన వెలుగుతో నింపబడడానికి ఆయన నీకు గొప్ప సహాయం చేస్తూ ఉంటాడు. నీ రక్షణ ఎప్పుడు తొలగిపోకుండా చేస్తాడు. ఆదికాండ మొదటి అధ్యాయం 28వ వచనంలో మనకు కొన్ని వచనాలు ఉన్నాయి. ఆ విషయాన్ని ఏమంటాడు? దేవుని ద్వారా నువ్వేం చేయవాలి? ఫలించాలి, అభివృద్ధి చెందాలి, నిండించాలి లేక నడిపించబడాలి, విస్తరించాలి, వ్యాపించబడాలి. ఏవి ఈ పనులు? ఇవి జరగాలి. దేవుని ద్వారా వ్యాపించబడినప్పుడు ఈ పనులు జరుగుతాయి. తర్వాత 6వ విషయం చూద్దాం. సామెతలు 21:5, శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, తాలిమి లేక అంటే ఓపిక లేక పనిచేసేవాడికి నష్టమే కలుగుతుంది. ఏంటి శ్రద్ధ? శ్రద్ధ కలిగి. 6వ విషయం ఏంటంటే విసుగక శ్రద్ధగా మన ప్రణాళికలను సిద్ధపరచుకోవాలి. విసిగిపోకుండా శ్రద్ధగా మనము దేవుని ప్రణాళికలను సిద్ధపరచుకోవాలి. విసిగిపోకండి, చిరాకు పడకండి, బాధపడకండి, ఏముందని అనుకోకండి. శ్రద్ధగా ప్లాన్ చేయడం ప్రయత్నించండి. అప్పుడు దేవుడు దేవుని విషయాలను నీకు తెలియచేయడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు చెప్పండి, మరి వేటి మీద మనకు ఎక్కువ శ్రద్ధ ఉంటుంది చెప్పండి? రేపు ఏదైనా ఒక ఫంక్షన్ అనుకోండి, రాత్రంతా దేని మీద శ్రద్ధ పెడతాం? దేని మీద? బట్టల మీద. మీకు ఇంకో విషయం తెలుసా? పువ్వుల మీద పెడతారు ఎక్కువ మంది. మేకప్ మీద పెడతారు. ఏంటి గోలుకేసుకునేది, మూతికేసుకునేది, కాలుకేసుకునేది, వీటి మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. దీనికి ఏ రంగు, రాత్రి మొత్తం మైదా పిండి, అది కాదు గోరింతాకు పిండి పెట్టి దాన్ని జాగ్రత్తగా చదును చేసి సలవు చేసి రింగులు తిప్పి సాపు చేసి ఈ తిప్పలని రా. దేని గురించి నీకు ఈ శ్రద్ధ? ఏదో కావాలని, ఎక్కడో ఏదోలాగా కనబడాలని. దేవుని ఎదుట కనపడడానికి ఎలా వస్తారు? నేను ఒకటి ఆశ్చర్యపోతాను, పెళ్ళికి వెళ్తే మీరు నేను మీరు అసలు అవునా కాదా అనేది నాకే అడ్వైస్ అవ్వదు. కాసేపు అసలు ప్రైజ్ రావడం అంటే ఎవరమ్మ ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ సంఘంలో చూశానని ఒక 2 నిమిషాల తర్వాత సిస్టర్ మీరా, ఓకే ఓకే, చర్చిలో ఎందుకు, ఎప్పుడు చూడా సింక్ చేరే. పాస్టర్ గారు ఏమని అనుకుంటాడేమో. పాస్టర్ గారు ఏమనుకోడు, దేవుడు నీ పైరూపాన్ని చూడలేదు, నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. బాహ్య సంబంధమైన వేషధారణను పాస్టర్ చూసి బాధపడతాడు అనుకోవద్దు. బయట నిన్ను చూసినప్పుడు దేవుడు బాధపడకుండా చూసుకో. ఎప్పుడు ఒకలాగా బ్రతుకు. 2 వేషాలేంటి? అన్ని రకాల పద్ధతులేంటి? ఏమన్నా మనం రంగులు వేసుకుని నటించే సినీ కళాకారులమో మనం కాదు కదా. కాబట్టి దేవుని ఎదుట మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా ప్రణాళికల కొరకు శ్రద్ధ కలిగి, దేవుని ప్రణాళిక కొరకు శ్రద్ధ. ఎవరైనా ఈ సంవత్సరం మొదటిలో జనవరి నెలలో మొదటి వారాల్లో మనం కొన్ని ప్రణాళికలు వేసేస్తాం దేవుని గురించి, సిన్సియర్గా ఫాలో అవుతున్నావా? ఇన్ని రోజులు ఇప్పటికే ఎండింగ్కి వచ్చేటప్పటికి సిన్సియారిటీ ఉందా? కొంచెం చలబడలే, ఏమైంది? డైల్యూట్ అయిపోయింది. నెమ్మదిగా జారుతున్నావు, నెమ్మదిగా. నేను నిన్ను వదలను ఎప్పుడు? ఆ రోజు రాత్రి. ఇప్పుడు నువ్వు నన్ను వదలకో, నేను వెళ్ళిపోయేలాగున్నాను. ప్రభు మనతో మాట్లాడేటప్పుడు పిల్లరా, నీ హృదయాన్ని కంప్లీట్గా దేవునికి అప్పగించి శ్రద్ధ కలిగిన యోచన తీసుకోవడానికి ప్రయత్నం చేయి. శ్రద్ధగా అటెంప్ట్ చేయి. దేవుని మాట విను, దేవుని కొరకు ఇష్టపడు, లోపల రోషంగా బ్రతుకో.
ఆయన నిన్ను ఇప్పుడు కూడా విడిచిపెట్టకుండా దేవుని కొరకు సిద్ధంగా ఉంటాడు. ఎవరైతే దేవుని యొక్క ప్రణాళికల కొరకు సిద్ధపడేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే రకరకాల ప్రయత్నాలు చేస్తారు కానీ సక్సెస్ రేట్ని చూస్తూ ఉంటారు. దేవుడు అలా చూడడు. నువ్వు అటెంప్ట్ చేస్తున్నావా లేదా చూస్తాడు తప్ప నువ్వు సక్సెస్ వచ్చిందా రాదా అనేది ఎప్పుడు చూడు. డోంట్ ట్రై టు గెట్ యువర్ సెల్ఫ్ సక్సెస్ మ్యాన్. దేవునిలో సక్సెస్ అనేది ఎప్పుడో తెలుసా? నీతి పోరాటం పోరాడి ఆ ప్రదేశంలోకి వెళ్ళి ఆ కిరీటాన్ని సంపాదించుకున్న రోజు. అంతవరకు నువ్వు శ్రమించాల్సిందే. ఆఖరిగా ఒక విషయం చూద్దాం. ఆదికాండం 12:5 ఒకసారి చూద్దాం త్వరగా. నీకు ఇవ్వబడిన పనిలో అంకిత భావంతో నిలిచి ఉండుట ఆఖరి పాట. నీకు ఇవ్వబడిన పనిలో అంకిత భావంతో నిలిచి ఉండుట. 12:5 తీసుకుని ఎక్కడికి వచ్చేసాడో తెలుసా? కనానుకు వచ్చేసాడో లేదా? 9 రండి. అక్కడి నుంచి మరికొంచెం ముందుకెళ్ళాడు. 10 రండి. అప్పుడు ఆ దేశంలో ఎప్పుడొచ్చింది? నిలిచి ఉండకుండా పరుగులు పెట్టే టైంలో వచ్చింది. దేవుని ప్రణాళికలో, నీకు ఇవ్వబడిన పనిలో, నీకు ఇవ్వబడిన సంఘంలో, నీకు ఇవ్వబడిన దేవుని ప్రణాళికలో నిశ్చింతగా నిర్భయంగా ఏ రకమైన ఆటుపోట్లు తగిలినా నిశ్చయంగా నిలిచి ఉండండి. నిలిచి ఉంటే దేవుని పక్షమైన ఆ కరాను నీ గురించి ఎప్పుడు కూడా పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాడంటే ఆ కొన్ని సూచనలు, కొన్ని మనుషుల దర్శనాలు, మాటలు, క్రియలకు నువ్వు లొంగిపోకుండా ఉండడం కోసం నీ చెవులు మూస్తాడు, నీ కన్నులు మూస్తాడు, ఆయన నీతో మాట్లాడడానికి కొంచెం ఆగుతాడు. కానీ ఆ సమయంలో నువ్వేమవ్వాలి? ప్రభువా, నీ దాసుడు నీ కొరకు కనిపెడుతున్నాడు, నీ ఎదుట ఉన్నాడు, నీ దాసురాలు నీ దయ కొరకు, నీ కృప కొరకు కనిపెడుతుందయ్యా, నువ్వు నన్ను తోడుగా ఉండని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా దేవునితో సహవాసాన్ని కలిగే ఉండాలి ప్రియులారా. అంతేగాని దాటిపోవడానికి ఏమాత్రం వీల్లేదు. కాబట్టి ఈరోజు అంకిత భావంలో నిలిచి ఉండేటప్పుడు దేవుడు నీ కొరకు కొన్ని క్రొత్త విషయాలు చూపిస్తాడు, క్రొత్త నిజాలు చెప్తాడు, క్రొత్త మర్మాలు మాట్లాడతాడు, కొత్త దర్శనాలు చూపిస్తాడు. ఈ లోకంలో మనుషులెవ్వరికీ రాని ఆ కొత్త యూనివర్సిటీలో ఆ కొత్త స్కాలర్గా దేవుడు నిన్ను నిలబెట్టి కొత్త పరలోకపు సంగతులను నీకు కొరకే బోధించి నీ వలన సంఘక్షేమం కొరకు నిన్ను బలంగా వాడుకోవడానికి ఇష్టంగా ఉన్నాడు దేవుడు. ఎప్పుడు? నిలిచి ఉంటే, ఓపిక పడితే, సహాయపడితే. చాలా బలహీనమైన విషయం ఇక్కడ ఉంటుంది, గమనించండి. చాలామంది ఆఖరి వరకు ఓపిక పడతారు, లాస్ట్ నిమిషం వరకు నిలిచి ఉంటారు. దేవుడు కార్యం చేద్దాము అనుకుని రెడీ అయ్యే లోపు ప్రణాళికల నుంచి తొలగిపోతారు. దిస్ మోస్ట్ బాగా దయానీయకమైనటువంటి బాధపడాల్సిన సంగతి ఇదే. దయచేసి మన జీవితంలో ఆఖరి నిమిషంలో దేవుని కృపను పోగొట్టుకోవద్దు. ఈరోజు అలాంటి గొప్ప అద్భుతమే నీ జీవితంలో జరగాలనుకుంటే నిన్ను దేవుడు ఆయన అడుగుతున్నాడు, నాకొక పార్ట్నర్ కావాలి. గాడ్ నీడ్స్ ఎ పార్ట్నర్షిప్. ఈరోజు నీ పార్ట్నర్షిప్ని దేవుని కొరకు ఇచ్చి, ప్రభువా, నీ నియమాలన్నీ నాకు అంగీకారమే, నీవు ఇచ్చినటువంటి శాస్త్ర పద్ధతులు, ఇదిగో ఈ ఇక్కడ ఇచ్చినటువంటి ఈ టెండర్ ఫామ్ లేక ఈ అప్లికేషన్ ఫామ్ అంతా ఓకే, నేను దీని ప్రకారం నేను ఇష్టపడుతున్నాను, నీతో పాటు నేను కలిసి పనిచేస్తాను. ప్రార్థన చేద్దామా?